నా క్వశ్చన్తోనే స్టార్ట్ చేస్తాను. ఇందాక అక్కడ అడుగుదాం అనుకున్నాను కదా. సో ర్యాప్ సాంగ్ పాడటం ఓకే, కానీ ఆ లిరిక్స్ కూడా మీరే రాశారు కదా, అసలు ఎందుకు మీకు రాయాలనిపించింది, రాసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఎందుకు రాయాలి అనిపించింది కాదు, రాయాల్సి వచ్చింది అనుకోవచ్చేమో. ఓకే, గుర్తుపెట్టుకోండి, రాయాల్సి వచ్చింది. అంటే ఎవరైనా మూవీలో సాంగ్ రాస్తారు సార్, మీరు మూవీ ప్రమోషన్ కోసం సాంగ్ రాశారు కదా, అది బేసిక్గా ఏమైందంటే ఇలా ఒక ప్రమోషనల్ సాంగ్ ఒకటి చేద్దాం అనుకున్నాము. అండ్ ఆ టైంలో నేను డైరెక్టర్ గారు, ఎబి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన, ఇంకా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కొంతమంది అందరం అట్లా కూర్చుని అలా బ్రెయిన్ స్టార్మ్ చేస్తూ ఉండి ఇలా చిన్న జామింగ్ సెషన్ పెట్టుకున్నాం. ఎట్లా రాయాలి, ఏం రాయాలి, అంటే ఈ క్యారెక్టరైజేషన్కి తగ్గట్టు ఎలా ఉండాలని అనుకుంటే, అంటే నేను అండ్ రంజిత్ అని ఇంకో లిరిసిస్ట్ ఉన్నారు, సో తను కూడా హీ వాజ్ ఆల్సో, అంటే వి బోత్ అనే కాదు, మొత్తం ఇట్ వాజ్ అ కంప్లీట్లీ కొలాబరేషన్ వర్క్ అది. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, ఐఎమ్ శివరామకృష్ణ. మై ఫస్ట్ క్వశ్చన్ ఈస్ వరుణ్ గారికి అండి. మీరు ఇందాక చెప్తూ యాక్చువల్లీ హెయిర్ స్టైల్ గురించి వితికా గారు కూడా అడిగారు, ట్రోల్స్ వస్తున్నాయని. మేము కూడా చూస్తున్నాం, చాలా ట్రోల్ చేస్తున్నారు. మీరు ఇది నిజంగా పర్మనెంట్గా ఉంచుకోవడానికి అని చెప్పి పర్మనెంట్ కలర్ వేయించుకున్నారా, లేకపోతే ఓన్లీ ఫర్ ప్రమోషన్స్ వరకే ఉంచుకుంటారా? ఏమండి ఊరుకోండి, రోజు వితికాకి ఇలా చూస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది అనుకుంటారా ఏంది నన్ను ఇలా? లేదండి, ఓన్లీ ప్రమోషన్స్ కోసమే, ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, ఐ వాంట్ అంటే ఇప్పుడు జనాలు థియేటర్కి రావడం అనేది చాలా, ఎస్పెషలీ ఒక వరుణ్ సందేశ్ సినిమాకి ఎందుకు వచ్చి చూడాలి భయ అనేది చాలామంది అనుకుంటారు. బట్ ఎందుకంటే నేను జెన్యున్లీ నేను ఈ డిసిషన్ కూడా నేను తీసుకున్న డిసిషన్ ఆఫ్టర్ నేను సినిమా చూసిన తర్వాతే నేను ఈ డిసిషన్ తీసుకున్నాను. సో ఐ వాజ్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ నాకు ఏమైతే చెప్పారో, నాకు అది ఏదైతే నేరేషన్ ఇచ్చారో అది స్క్రీన్ మీద వితిన్ హిజ్ రిస్ట్రిక్షన్స్, ఆయనకున్న గైడ్ లైన్స్లో ఆయన చాలా చాలా బాగా తీశారు. అండ్ డెఫినెట్లీ దిస్ ఇస్ జస్ట్ ఒక స్టార్ట్ ఆయనకి ఇండస్ట్రీలో, హిల్ హ్యావ్ అ లాంగ్ ఫ్యూచర్. అండ్ ఇలాంటి ఒక మొత్తం ఒక యంగ్ టీమ్కి సినిమా చూసిన తర్వాత నాకు ఎక్స్ట్రాగా ఏమైనా చేయాలనిపించింది. ఐ వాంటెడ్ టు గివ్ సంథింగ్ ఎల్స్ అండ్ ఐ థాట్ ఇప్పుడు నేను ప్రమోషన్స్ కూడా ఎలా చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఒకళ్ళు చూసేది అట్లీస్ట్ ఒక ఇద్దరు చూసినా మాకు హెల్ప్ అయ్యి కదండి. దట్స్ అది ఒక ఆ ఇంటెన్షన్తోనే నేను ఇలా చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇప్పుడు మీకు మీ కెరియర్ మొత్తం 17 ఇయర్స్ ఆఫ్ కెరియర్ చూసుకుంటే ఒక 4 to 5 అనుకుందాం, అంటే ఆ లిస్ట్లోకి విరాజీ కూడా చేరుతున్నా మీరు బాగా నమ్ముతున్నారా? 125 million%. రైట్, వెరీ గుడ్. డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారికి సార్, మీరు వరుణ్ సందేశ్ గారేమో హిట్స్లో లేరు ప్రస్తుతం, మీరు విరాజీ క్యారెక్టర్ రాసుకునేటప్పుడు వరుణ్ సందేశ్ గారి గురించి రాసుకున్నారా, లేకపోతే క్యారెక్టర్ రాసుకున్న తర్వాత మీరు వరుణ్ సందేశ్ గారిని అప్రోచ్ అయ్యారా? మూవీ స్టోరీ రాసుకున్నప్పుడే వరుణ్ సందేశ్ గారే అని అనుకున్నామండి, ఎందుకంటే ఈ మూవీలో ఆ క్యారెక్టర్ కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతారన్నమాట, వాట్ జూడ్ అది ఇది అని చెప్పి. సో అదైతే ఆయనైతేనే పర్ఫెక్ట్గా ఉంటుంది, బిలీవబుల్గా ఉంటుంది అనిపించింది. అండ్ ద వైబ్ ఆఫ్ ద క్యారెక్టర్ అండి, ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి అవన్నీ మీరు ఆలోచించుకుంటే మీకు వరుణ్ సందేశ్ గారు పర్ఫెక్ట్గా సూట్ అవుతారు అనిపించింది. అండ్ నేను వైబ్ లుక్ మటుకే నేను ఆలోచించుకొని తీసుకున్నాను, నేను నా అంచనాలకు అందకుండా ఒక 1000 times ఎక్కువ ఇచ్చారు నేను యాక్టింగ్తో. యా, సో మెయిన్గా కలరింగ్ గురించి అంటే క్యారెక్టరైజేషన్లో ఉంటుందా, లేకపోతే ప్రమోషన్స్కి బాగా పనికొస్తుందని చెప్పి ఆ కలరింగ్ మీరు స్టార్ట్ నుంచి ఫాలో అయ్యారా, లేకపోతే క్యారెక్టరైజేషన్కి ఏమైనా ఇంకా అంటే ముక్కు పుడక కానీ ఆ ఇయర్ రింగ్ కానీ ఇవన్నీ? ఈ సినిమాలో ఈ గెటప్ విషయంలో ఈ గెటప్ ఈజ్ ఫర్ 2 things అండి. ఫస్ట్ థింగ్ ఈజ్ యాంటీస్ వైబ్. యాంటీ అనేవాడు నార్మల్గా ఉండడు, అటు జనాలు నార్మల్ పీపుల్ ఎలా ఉంటారు అలా ఉండకూడదు అనుకుంటాడు, హెయిర్ కలర్ వేసుకుంటాడు, ముక్కు పొడి పెట్టుకుంటాడు. సో యాంటీస్ వైబ్ అంటే యాంటీ క్యారెక్టర్ ఏంటి అని దాన్ని డిఫైన్ చేయడానికి లుక్ అండి. సెకండ్ పాయింట్ వచ్చేసి అది చాలా చాలా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, మీరు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుద్ది ఆ లుక్కి సినిమాలో ఒక మీనింగ్ అయితే ఉందండి. ఈ జోనర్ ఏమని చెప్పచ్చు సార్? ఇప్పుడు మీరు ఇందులో శుద్ర పూజల్లాగా ఉన్నట్టుంది, డ్రగ్స్ తీసుకున్న ఒక సైకిక్ క్యారెక్టర్లా కనిపిస్తుంది, అండ్ మనం ఆ స్టైల్ చూస్తుంటే మాత్రం ఒక యంగ్స్టర్ ఒక పాప్ క్యారెక్టర్లా కనిపిస్తుంది. సో ఇది ఏ జోనర్ కింద మీరు కన్సిడర్ చేస్తారు? సస్పెన్స్ థ్రిల్లర్ అండి, విత్ హారర్ ఎలిమెంట్స్ ఇన్ ఇట్ అండ్ కొంచెం ఎమోషనల్ డ్రైవ్ కూడా ఉంటుంది. యా, ప్రొడ్యూసర్ గారు సార్, యాక్చువల్లీ ఇప్పుడు జనరల్గా మీరు చాలా స్టోరీస్ వినుంటారు, విన్న తర్వాత దాని హీరోని ఎవరిని పెట్టుకుందాం ఏంటని డిసైడ్ అవుతారు. డైరెక్టర్ గారు మీకు అప్రోచ్ అయిన తర్వాత ప్రొడ్యూసర్కి ఒక ఆలోచన వస్తుంది కదా సార్, అంటే ఏ హీరోని పెడితే ఇప్పుడు మార్కెట్లో బాగుంటుంది. ప్రొడ్యూసర్ గారు ఎప్పుడు ఫినాన్షియల్గానే ఆలోచిస్తారు కాబట్టి మార్కెట్ ఎట్లా ఉందని.
మీకు వరుణ్ సందేశ్ గారిని పెట్టుకుందాము అని వచ్చినప్పుడు మీకు ఫస్ట్ థాట్ ఏమొచ్చింది? దాన్ని ఇప్పుడు ఆఫ్టర్ ఫిలిం మేకింగ్ తర్వాత మీకు ఇంకా అది మీరు తీసుకున్న డెసిషన్ రైట్ డెసిషన్ అనే ఎట్లా ఫీల్ అయ్యారు? ఫస్ట్ ఈయన హర్ష గారు డైరెక్టర్ గారు నాకు సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఫస్ట్ నేను సబ్జెక్టే చూశానండి. నేను ఇక్కడ హీరో ఎవరు అలా చూడలేదు. ఫస్ట్ సబ్జెక్ట్ బాగుండాలి, ఆ తర్వాత హీరో. సో సబ్జెక్ట్ బాగోకుండా మనం ఏ హీరోతో చేసామనేది సెకండరీ అని నేను ఫీల్ అవుతాను. సబ్జెక్ట్ బాగుంది, తను ఆప్షన్ వచ్చేసి వరుణ్ సందేశ్ గారు చెప్పారు. యాజ్ ఏ ప్రొడ్యూసర్ హానెస్ట్గా చెప్తున్నాండి, నేను ఇంకొక వన్ ఆప్షన్ కూడా నేను చూసాను. చూసినప్పుడు నేను చూసుకున్నది ఏంటంటే, ఇందాక కూడా చెప్పాను నేను, అది నాకు హీరో అనేవాళ్ళు వచ్చి యాక్ట్ చేసి బాబాయ్ చెప్పి వెళ్ళిపోవాళ్ళు నాకు వద్దు. ఎందుకంటే నేను కొత్త ప్రొడ్యూసర్ని, నాకు ఇక్కడ ఏం పెద్ద పరిచయాలు లేవు. నా హీరో నాతో పాటు పక్కన నిలబడి మనం చేద్దాం బాగా అని నాకు ధైర్యం చెప్పే హీరో కావాలి. సో అలా చూసినప్పుడు తన గురించి కొంత నేను కనుక్కున్నాను బయట. కనుక్కున్నప్పుడు హీస్ వెల్ మేనర్డ్ అండ్ ఆల్సో ప్రొడ్యూసర్కి తనకు అవకాశం ఉన్నంత వరకు హెల్ప్ చేసే నైజమత్ అంది అని చెప్పి నేను తెలుసుకున్నాను. సో ఇది నేను ఒకళ్ళిద్దరి దగ్గర నేను కనుక్కున్న తర్వాత ఓకే లెట్స్ గో విత్ వరుణ్ సందేశ్. కాకపోతే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈయన యాప్టా కాదా దీనికి అని. సబ్జెక్ట్ అంతా విన్న తర్వాత ఇతను ఖచ్చితంగా దీనికి సరిపోతాడని అనుకున్నాను. ఇతనితోనే చేయాలి అని ప్రత్యేకంగా నేను అనుకోలేదు. కానీ నాకున్న ఆప్షన్స్లో ఒక మంచి వ్యక్తి కూడా కావాలండి. అన్నీ ఓన్లీ యాక్ట్ చేసి వెళ్ళిపోతే సినిమాలు ఆడవండి, చాలా విషయాలు ఉంటాయి, మీకు తెలియదు ఏం కాదు కదా. అలా చూసినప్పుడు నాకు అన్ని విధాలుగా నాకు సరిపడే నా హీరో వరుణ్ సందేశ్ అని ఫీల్ అయ్యాను. సినిమా అంతా అయిపోయి రిలీజ్కి ముందర కూడా చెప్తున్నాను, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ వరుణ్ సందేశ్ గారు. ఎందుకంటే సినిమా బాగా చేశారు యాక్టింగ్, దాన్ని మీరు చూసిన తర్వాత చెప్తారు, మేము చెప్పుకుంటే అది ఎక్కువ అవుతుంది, సినిమా చూసిన వాళ్ళు చెప్పాలి. అది మా వరకు అయితే సినిమా ఆయన చాలా బాగా చేశారు. అలాగే సపోర్ట్ చేస్తూ మా పక్కన నిలబడి మాతో పాటు ప్రమోషన్స్లో అంతా సపోర్ట్ చేస్తున్నారు. సినిమా ఏ లెవెల్ వెళ్తుంది అనేది అందరి సపోర్ట్ని బట్టి ఉంటుంది. సార్ ఆగస్ట్ 2nd చాలా సినిమాలు రిలీజ్ ఉన్నాయి, సో వాటికి పోటీ పడ్డాం అన్నది. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు కూడా ఆగస్ట్ 2nd డేట్స్ వస్తున్నాయి, సో ప్రమోషన్స్లో వాటికి పోటీ పడుతున్నారు, అట్లాగే సినిమా కంటెంట్లో కూడా వాళ్ళకి పోటీ పడతారా? మేము జూలై 2nd ఆగస్ట్ 2nd అని చెప్పి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసామండి. ఆ రోజున మాది ఒక్కటే మూవీ, ఆ తర్వాత చాలా సినిమాలు యాడ్ అయినాయి. సో ఒకళ్ళు యాడ్ అయ్యారు కదా అని చెప్పి మనం డ్రాప్ అవ్వటం ఇలా మేము అసలు ఆలోచించలేదు. మేము డేట్ వేసే రోజునే నేను ఫిక్స్ అయిపోయి ఇది ఆగస్ట్ 2nd మనం వస్తున్నాం అని చెప్పి మేము ప్రిపేర్ అయిపోయి వస్తున్నాం ముందరికి. సో ఇది 1 బిఫోర్ మేము అనుకున్న డేటు, దాని ప్రకారమే మేము ప్రమోషన్ చేస్తున్నాము. ఒకటండి, ఏ సినిమా అయినా చిన్నదైనా పెద్దదైనా కంటెంట్ బాగుంటేనే సినిమా ఆడుతుంది. కంటెంట్ బాగోకపోతే ఎవరి సినిమా అని ఆడదండి. డెఫినెట్గా కంటెంట్ అండి, మేము ఎన్ని కథలు పడ్డా వాటి వల్ల ఏమీ కాదండి. సినిమాలో కథ బాగుండాలి, మా కథలు బయట కథలు పనికిరావు. అది డెఫినెట్గా సినిమా బాగుంటేనే సినిమా ఆడుతుంది. సో ఈ సినిమా మేము హిట్ సూపర్ హిట్ బంపర్ హిట్లు మాట్లాడలేదండి, మేము ఒక మంచి సినిమా మాత్రం తీసామని చెప్పి మేము నమ్ముతున్నాము. సో దాన్ని తగ్గట్టే ప్రమోషన్ చేస్తున్నాము, అట్లాగే బయట కూడా రెస్పాన్స్ ఇప్పటివరకు అంతా బాగుంది. సో రేపు థియేటర్లో కూడా ప్రజలు మమ్మల్ని చూసి సినిమా బాగుంటుందని ఆశీర్వదిస్తారని మేము కోరుకుంటున్నాం. అన్న ఇప్పటి వరకు మీరు 30 సినిమాలు తీశారన్న, కానీ ఏ సినిమాకి చేయని ప్రమోషన్ చేస్తున్నారు ఎందుకన్నా? అంతగా చెప్పాను కదా, నేను బేసిక్గా ఏంటంటే యాక్టర్, ఒక యాక్టర్గా ఇలాంటి ఒక ఇంత రేంజ్ ఇంత స్కోప్ ఉండే క్యారెక్టరైజేషన్స్ దొరకడం అనేది చాలా చాలా కష్టం. అండ్ నాకేంటంటే ఇలాంటి క్యారెక్టర్ ఒకటి దొరికింది. సో ఐ వాంటెడ్ టు ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ సినిమా చూశాను. సో చూసిన తర్వాత నేను ఇది తీసుకున్న డిసిషన్నే, ఇది ఇట్లా ప్రమోషన్ చేయాలని లిటరల్లీ నేను చెప్పాను మహేందర్ గారికి, సార్ మనం ఎంత ప్రమోషన్ అంటే అంత చేద్దామండి, నేను ఈ కలర్ వేస్తున్నాను, ఈ కలర్ వేసినందుకు నాకు మీరు ఒక్కరోజు కూడా నాకు గ్యాప్ ఇవ్వద్దు, 1 కంటిన్యూ చేయాలంటే నిజంగా అలానే చేస్తున్నాను, నాకు నిజంగా ఒక రోజు కూడా గ్యాప్ లేకుండా ప్రమోషన్ చేస్తున్నాము. నిన్న నైట్ కూడా ఒక ప్రమోషనల్ అదే ర్యాప్ సాంగ్ ఇందాక విన్నారు కదా, నిన్న నైట్ మిడ్ నైట్ దాటింది, అప్పటిదాకా షూట్ చేశాము ఆ సాంగ్. అండ్ మళ్ళీ ఇది అయ్యాక మళ్ళీ ఇంకో ఈవెంట్స్ ఇంకా కంటిన్యూ 2nd వరకు, 2nd కూడా కాదు 4th 5th వరకు పెట్టేశారు, ఎందుకంటే అంత కాన్ఫిడెంట్ ఉన్నారు ఆయన సినిమా మీద. అండ్ యా అందుకేనే అండి. అన్న మీ గెటప్ చూస్తే ఇయర్ రింగ్స్ ముక్కు బుడగ డేడీ ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేసామన్న సినిమాలో? లేడీ గెటప్ అయితే లేదు. మీరు ఇందాక విరాజ్ థీమ్ సాంగ్ వినుంటే అందులో ఒక మంచి ఒక లిరిక్ ఉంది, మీరు అలా హింట్ ఇచ్చారు, అర్ధనారి అద్భుతం విరాజితం అని ఒక చిన్న ఇచ్చారు అలా హింట్. మరి ఎంతమంది క్యాచ్ చేశారో మరి తెలీదు, బట్ యా. మహేన్ అన్న హాయ్ అన్న. హాయ్. మీ లాస్ట్ మూవీ శబరి కూడా ఇంత ప్రమోషన్ చేయలేదన్న, కానీ వరుణ్ అన్న మీ ప్రమోషన్ చేస్తున్నారు మీరు? లేదు, అది కూడా చేశాను, చేయలేదు చేశాను. అంటే అప్పుడు ఏంటి అంటే, సి
అనుభవం వచ్చే కొంది ఇంకా బాగా చేయగలుగుతాం. నా నెక్స్ట్ సినిమాకి ఇంకా బాగా చేస్తానని నేను అనుకుంటున్నా, అంతే అంతేగాని చేయబోటం ఇంకా. సందేశ్ గారు హాయ్ అండి. వరుణ్ సందేశ్ గారు హాయ్. హాయ్ అండి. విరాజీ ఫస్ట్ లుక్ నుంచే ఆడియన్స్కి ఇంప్రెషన్ అయ్యారండి. సో ఇప్పుడు డైరెక్టర్ గారు మీకు స్టోరీ చెప్పినప్పుడు మీకు ఆ లుక్ కాన్స్టెంట్గా ఉండాలి, ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి ఎట్లా అంటే మీకు ఎట్లా అనిపించింది, అంటే ఈ క్యారెక్టర్ని సెట్ అవుతానని మీకు ఏ పాయింట్ ద్వారా అనిపించింది మీకు? ఈ క్యారెక్టర్కి సెట్ అవుతానని ఏ పాయింట్లో కాదు, స్టోరీ మొత్తం విన్న తర్వాత ఎలాగైనా నేను ఈ క్యారెక్టర్లోకి సెట్ అవ్వాలనిపించింది నాకు. అది అది మాత్రం నిజం. అది నేను అంటే మొత్తం ఆ నేరేషన్ ఇచ్చాక నేను ఏం చేసైనా ఎలాగైనా ఈ క్యారెక్టర్లో నేను సెట్ అవ్వాలనుకున్నాను. అండ్ అదే ఇంకో వన్ మోర్ థింగ్ ఐ వాంట్ యాడ్, మేము ఈ లుక్ చేసినప్పుడు యాక్చువల్లీ అంటే పెర్మనెంట్ కలర్ వేద్దాం అనుకోలే, అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది ఇట్లా వేయడము అండ్ హెయిర్ డ్యామేజ్ అవుతుంది. బట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మేము ఒక ఫోటోషూట్ చేసాం ఫస్ట్ లుక్స్ అనుకున్నప్పుడు, టెంపరీ కలర్స్ వేసాం అండ్ నాకు స్వెట్ బాగా వస్తుంది. సో ఆ టెంపరీ కలర్స్ వేస్తుంటే మొత్తం కారిపోతున్నాయి రంగులన్నీ. సో ఇంక ఇది వర్కౌట్ కాదని పాపం ఆయన టెన్షన్ పడుతూ ఉన్నారు. అప్పుడు మా ఇంటి దగ్గరే చేసాం ఫోటోషూట్, ఇంకా ఆయన టెన్షన్ పడి ప్యానిక్ అయిపోతూ ఉన్నారు, అయ్యో ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని చెప్తే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ఒక ఆయన వచ్చి అడిగారు, ఏమిటి పర్మనెంట్ కలర్ వేస్తే? అప్పుడు వెంటనే సార్ అన్నారు, ఆయన ఏం మాడతాను ఫస్ట్ అంటే ఆయన కొడతారు నిన్ను అన్నారు. బట్ ఇదంతా నాకు రీసెంట్గా తెలిసింది. బట్ నేనే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మనం పర్మనెంట్ కలర్ వేసేద్దాం అంటే ఆయన ఇంకా అసలు ఫుల్ ఖుషి అయ్యారు. ఒక యాక్టర్గా ఇప్పుడు మీరు వేరే మూవీస్ కూడా చేయలేదు ఈ హెయిర్ కలర్ వల్ల. సో అంటే మీరు ఒక ఈ మూవీకి అంత పెట్టడం వల్ల మీకు రిగ్రెట్ ఏమైనా ఫీల్ అయ్యారా? బయట ట్రోలింగ్ కూడా జరిగినాయి మీ కలర్స్ ఇట్లా వంటి ఒకటే కలర్ వేయకుండా రెండు కలర్ వేసారని చెప్పి, అట్లా ఫీల్ అయ్యారా ఏ పాయింట్ ద్వారా అయినా సరే? నేను ఆగస్ట్ 2nd కోసం వెయిట్ చేస్తున్నా అండి, అంతే. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అడిగారు కూడా, ఏంటి ఈ మూవీలో మీరు ఇట్లా డ్రగ్స్ చూపించారు, డ్రగ్స్ తీసుకోవడం ఇవన్నా అంటే నేను అదే అంటున్నా. ఆగస్ట్ 2nd అదే క్వశ్చన్ నేను ఆన్సర్ మీరు అడగరు కూడా యాక్చువల్లీ ఆ క్వశ్చన్ అప్పుడు. సో అది సో వెనకాల పోస్టర్ చూస్తే యు ఆర్ ట్రాప్డ్ అన్నారు, ఎవరు ట్రాప్ చేస్తున్నారు? మీరు ట్రాప్ అయ్యారా లేకపోతే? చూడండి ప్లీజ్ అండి, నా సినిమాలు కూడా చూడండి, మా మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి, మా సినిమాలు చూడండి కొంచెం. ఇగో ఇగో ఒక్క నిమిషం, డైరెక్టర్ గారు చెప్తున్నారు సినిమా హాల్లోకి వచ్చిన తర్వాత ఆడియన్స్ ట్రాప్ చేస్తానండి. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుంది అండ్ కొత్తగా కూడా ఉంది. వరుణ్ సందేశ్ గారు తీసిన మూవీస్లో కంటే ఇది కొద్దిగా కొత్తగా ఉంది. నా క్వశ్చన్ డైరెక్టర్ గారికి, సార్ ఆ హెయిర్ కలర్ చూస్తే ఒకవైపు టీడీపీ ఉంది ఇంకోవైపు వైసీపీ ఉంది, అంటే దీనికి సంబంధించి ఏమన్నా పాలిటిక్స్లో ఏమన్నా పెట్టడానికి ఏమైనా ఛాన్స్ ఉందా అని, అంటే ఆ కలర్ పెట్టడానికి రీజన్ ఏంటని? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ గారు చెప్పని చెప్పారు, అప్పుడు మేము ఏ పార్టీ కాదని చెప్పేసి నా మనసులో ఏంటంటే అబ్బా సార్ ఆ కలర్ అడిగేసారు ఏదో అడగదా అనుకున్నా. ఏదో కలర్ చూస్తే టీడీపీ ఒకవైపు వైసీపీ ఉందన్నమాట. సో ఈ సినిమాలో సంబంధించి పాలిటిక్స్ ఏమన్నా మీరు తీసుకొస్తున్నారా అని చెప్పి. అంటే అందరిని కలుపుకుని ముందు పోవడమే కదండి, అందుకే అందరు ఉన్నారు. అంటే ప్రత్యేకంగా ఆ కలర్ వేయించేసరికి క్వశ్చన్ ఆ విధంగా వచ్చింది సార్, అందుకే. లేదండి థ్యాంక్. హలో, హాయ్ అన్న. అందరికీ టీం మొత్తం విరాజీ టీం మొత్తానికి హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ మూవీ బాగా సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్స్కి ఎంత పెట్టింటే దానికి డబుల్ త్రిబుల్ డబ్బులు అయితే రావాలి ఖచ్చితంగా. సరే అన్న, ఇది డైరెక్టర్ హర్ష అన్నకి. అన్న మీరు యాక్చువల్గా అంటే ఇప్పుడు న్యూరో దాంట్లో అని చెప్పేసి అన్నారు, అక్కడ నాకు తెలిసి జాబ్ చేసి ఉంటారు మీరు. సో మీరు సడన్గా ఇటు వచ్చేసారు 37 ఇయర్స్ అని చెప్పారు. సో మీకు ఆ డేర్ స్టెప్ అనేది ఎలా మీరు ఇది చేయగలిగారు, అంటే ఆ ధైర్యం అనేది ఎలా మీరు, అంటే చాలామంది అవకాశాలు వస్తాయి రావు అని చెప్పేసి డేర్ స్టెప్ వేయడానికి భయపడతారు. సో మీరు ఆ డేర్ స్టెప్ ఎలా వేశారు, దానికి బ్యాక్ సపోర్ట్ ఏంటి? బ్యాక్ సపోర్ట్ ఎప్పుడు ఫ్యామిలీ అండి, ఫస్ట్ పాయింట్. నేను డేర్ స్టెప్ అనే కాదండి, నేను పిహెచ్డి న్యూరో సైన్స్ చేశాను. ఇప్పుడు వెళ్ళా కూడా ఐ విల్ గెట్ లైక్ ఒక 100,000-150,000 అయితే ఈజీగా వస్తుంది మనకి. అండ్ నాకు చిన్నప్పటి నుంచి ఏ విజువల్ చూసినా సరే అందులో ఫ్రేమ్ ఒక ఫ్రేమ్ కనిపించేదండి నాకు. సో అంత ఇష్టం ఉండేది. నేను బీటెక్ టైంలో మా అమ్మని అడిగాను అనమాట, ఇట్లా నేను సినిమా ఇండస్ట్రీలో జాయిన్ వెళ్తాను, కృష్ణవంశీ గారి దగ్గర అసిస్టెంట్గా చేస్తాను 1 ఇయర్, వర్కౌట్ అయితే అయింది, అవ్వకపోతే తిరిగి వచ్చేస్తా అంటే పక్క రోజు మా అమ్మకు జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చి ప్రామిస్ చేయించుకుంది.
నువ్వు సెటిల్ అయినంత వరకు మటుకు సినిమాలోకి వెళ్ళాలని నా ప్రామిస్ చేయని చెప్పి. సో అందుకనే నేను ఐఎమ్ వెరీ గుడ్ స్టూడెంట్, బాగా చదువుకున్నాను, పిహెచ్డీ చేశాను. అప్పుడు మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాను, ఇప్పుడు పిహెచ్డీ చేశాను, ఎక్కడికి వెళ్ళా సార్ నా జాబ్ వస్తుంది, ఇప్పుడు వెళ్ళచ్చు, ఐ కెన్ టేక్ ఎ బ్రేక్ అని చెప్పాను. 2 ఇయర్స్ అడిగాను, అది కాస్త 5 ఇయర్స్ అయింది. బట్ థ్యాంక్ యూ మహేందర్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ వన్స్ అగైన్. అండ్ అంతే అండి. ఓకే అన్న, నెక్స్ట్ క్వశ్చన్ టు వరుణ్ అన్న. వరుణ హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? లుక్ అయితే బాగున్నా, ఫైన్ అన్న, బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సాయి అన్నకి థ్యాంక్స్ చెప్పాలి. సాయి అన్నది నేను మార్నింగ్ చూడంగానే ఇంకా వచ్చేసాను ఇక్కడికి, స్టేటస్ చూశాను అనమాట. సాయి అన్న స్టేటస్ చూడంగానే నాకు నేను ఇక్కడికి వచ్చేసాను. ఓకే అన్న, యాక్చువల్గా అంటే మీరు ఇప్పటి వరకు మూవీస్ చేసిన దాంట్లో రొమాంటిక్, లవర్ బాయ్ ఇలాంటివన్నీ చేశారు. సో ఈ గెటప్ ఈ మూవీలో ఈవెన్ హీరోయిన్ కూడా లేదు అని చెప్పారు. సో ఆ వెల్త్ ఏమైనా కనపడిచ్చిందా? లేదు అంటే కనుక మీకు ఈ అంటే ఈ మూవీలో ఈ వర్క్ డిఫరెంట్ రోల్, సో దానికి ఏమన్నా హోంవర్క్ అంటే డిఫికల్ట్ అనిపించిందా అనేది. ఇప్పుడు హీరోయిన్ లేనందుకు వెలితిగా అనిపించింది అనిపించిందా అని అడుగుతాను. వెలితిగా ఏమి అనిపించలేదు. అంటే మీరు చేసిన మూవీస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి, రొమాంటిక్, లవర్ బాయ్ ఇలాగా. సో అందుకని లేదు. సో యా, నేను చెప్తున్నా ఈ సినిమాకి బేసిక్గా హోంవర్క్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మెయిన్ లుక్, ఈ లుక్ తీసుకురావడమే మాకు పెద్ద టాస్క్ అయింది. ఆ తర్వాత ఏంటంటే ఆయన ఇందాక చెప్పారు కదా, సో ఇంగ్లీష్ డైలాగ్స్ చాలా ఉంటాయి సినిమాలో, ఇంగ్లీష్ డైలాగ్స్ మిక్స్ విత్ తెలుగు డైలాగ్స్ ఉంటాయి కాబట్టి దట్ వాజ్ వెరీ ఈజీ ఫర్ మీ. బట్ ఇన్నో ఒక వద్దులే నేను. ఓకే, సో యా, ఇట్ వాస్ బాగుండింది. ఐ మీన్ ఐ ఎంజాయ్డ్ షూటింగ్ దిస్ ఫిల్మ్. నేను చాలా బాగా ఎంజాయ్ చేసిన, చాలా ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు. 6 మంత్స్ ప్రీ ప్రొడక్షన్ చేసుకుని విత్ ఏ షాట్ ఏ యాంగిల్లో పెట్టి లైట్ ఎక్కడ పెట్టాలో ఏ లెన్స్ వాడాలో కూడా మొత్తం అంతా రాసుకుని పర్ఫెక్ట్ షార్ట్ డివిజన్ చేసి వాళ్ళు ఆయన డైరెక్టర్ గారు ఆయన టీమ్ మొత్తం అంత క్లారిటీతో ఉన్నారు. సో నాకు ఇట్ వాజ్ బాగా అనిపించింది. అంటే సెట్కి వెళ్ళాక ఒక ఒక ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేద్దాం అనుకున్నాం. అండ్ దెన్ వీ హ్యాడ్ ఒక ఐడియా వచ్చేసింది మాకు, అది పట్టుకుని వెళ్ళిపోయాం అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ అన్న, నా పేరు మోహన్. హాయ్. హాయ్. ఓకే, ఫస్ట్ లేడీస్ ఫస్ట్, కుశాలిని గారు సారీ, చూసారు కదా మీ పేరు అందరూ తెలియాలని చెప్పి మీ సార్ చెప్పించారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నైస్ కవర్ డ్రైవ్ చెప్పండి. అంటే వరుణ్ సందేశ్ గారు వాట్స్ యువర్ నేమ్ బేబ్ అనగానే తిట్టారు కదా, మళ్ళీ నేను పొరపాటున రాంగ్ నెంబర్ చెప్తారని అందుకని మీ పేరు అందరూ చెప్తున్నాను. సో మీరు బయట కూడా అలాగే చెప్తారా వాట్స్ యువర్ నేమ్? అంటే మీదే ట్రైనింగ్ అన్న, మీ దగ్గర నుంచి నేర్చుకున్నా. మీరు ఇప్పుడు మారిపోయారు అంతే. లేదు బ్రో, అందుకే నేర్చుకున్నా, చేసుకోకూడదని. ఇందాక హీరోయిన్ లేదంటే వెల్త్ ఫీల్ అవ్వలేదని చెప్పారు కదా, ఎంత పార్ట్ ఆఫ్ ది ప్లాన్ అండి. మ్యారేజ్ అయితే అలాగే చెప్పాలి, అదే అందుకే చెప్ప. అన్న దగ్గర కొన్ని టిప్స్ నేర్చుకున్నాం చాలా సినిమాలు చూసి, ఇప్పుడు అన్న మారిపోయారు అంతే. సో మీరు నిజంగా మ్యారీడ్ అండి? మ్యారీడ్ అండి. మ్యారీడా? క్వశ్చన్ పాస్ చేసేయండి. వరుణ్ అన్న మాట్లాడు. థ్యాంక్ యూ అండి, మ్యారేజ్ చేసుకోండి, బాగుంటుంది లైఫ్. మీ లైఫ్ కాదండి, మా లైఫ్ గురించి మాట్లాడుతున్నాను. సో వరుణ్ అన్న మీకే క్వశ్చన్. సో ఇప్పుడు దాకా మీరు చాలా రొటీన్ రోల్స్ వేశారు, అంటే లవర్ బాయ్గా మేల్ అట్లా చేశారు. సో ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంది. సో ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? యూనిక్గా ఉంది కాబట్టి. అదే అన్న, ఈ క్యారెక్టర్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి అని, అంటే మీ క్యారెక్టరు ఎందుకు చూస్ చేసుకోవాలనిపించింది, ఆ క్యారెక్టర్లో మీకు ఏం నచ్చింది? యూనిక్గా ఉంది కాబట్టి. అదే అన్న, యూనిక్గా ఉంది కరెక్ట్. ఏంటి యూనిక్గా ఎందుకు ఉందోనా? అది August 2nd థియేటర్లో చూస్తే మీకే తెలుస్తుంది. అంటే మీ నోటితో కొద్దిగా హింట్ ఇస్తారేమోనని. August 2nd యాండీ ఇన్ థియేటర్స్, విరాజీ ఇన్ థియేటర్స్. సో డైరెక్టర్ గారికి ఒక క్వశ్చన్. సో ఇంతకుముందు మనం ఏ స్టోరీ చూసినా ఆడియన్స్ సినిమాకి వచ్చి చూసేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటి అంటే ఓటీటీస్ అన్ని రావడం వల్ల ఎక్కువ మంది సినిమా థియేటర్కి వచ్చి ప్రిఫర్ చేయట్లేదు. సో మీరు థియేటర్కి రావాలంటే మంచి స్ట్రాంగ్ కాన్సెప్ట్ ఉండాలి. సో మిమ్మల్ని మీరు ఆడియన్స్ని తీసుకురావడానికి మీరు ఎలాగా ప్లాన్ చేశారు మూవీని? థియేటర్కి తీసుకురావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ కాన్సెప్ట్ ఉండాలి, సెకండ్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఈ సినిమా థియేటర్లోనే చూడాలి అనే ఫీలింగ్ ఆడియన్స్కి కలగాలి. ఈ సినిమాలో ఈ సినిమా థియేటర్లోనే చూడదగ్గ ఒక సినిమా అండి, ఎందుకంటే ఆ లైట్స్ ఆఫ్ చేసుకుని పాప్కార్న్ అది పెట్టుకొని భయపడుతూ ఫ్రెండ్స్తో పాటు చూడడం అనే ఎక్స్పీరియన్స్ అనేది చాలా రోజులు అయింది. ఈ సినిమాతో అది వస్తుందని నేను నమ్ముతున్నాను.
సో మీ సినిమా నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అన్ని రొటీన్ సినిమాస్ లా కాకుండా మీది కొత్తగా ఉంటుందని చెప్పారు కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ అండి, హాల్లో చూసి బయటికి రాగానే భలే మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. సెకండ్ ఆఫ్ ఆల్ మీతో పాటు లాస్ట్లో వరుణ్ సందేశ్ గారి మూవీ చూసిన తర్వాత ఒక టీయర్స్ వచ్చాయి కదా, మీకు కూడా అలాగే ఎమోషనల్గా డ్రైవ్ అవుతారని నా ఎక్స్పెక్టేషన్. అండ్ ఒక కాంటెంపరీ ఇష్యూ అయితే, స్ట్రాంగ్ ఇష్యూ అయితే టచ్ చేసాం, కొంచెం అవేర్నెస్ ఫీల్ అవుతారని అనిపిస్తుంది అంతే. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రొడ్యూసర్ మహేంద్ర గారు సార్, నా పేరు విజయ్, నేను విజయ్ చిత్ర ఈ పేపర్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఈ రోజులు ఒక సినిమా తీసి రిలీజ్ చేయాలంటే చాలా గగనమవుతుంది. అలాంటిది మీరు శబరి మూవీ తీశారు, అది నిజంగా చెప్పాలంటే ఒక విధంగా ఫ్లాపే. అవును అవును. అదే వేరే ప్రొడ్యూసర్ అయితే ఒక 4-5 ఇయర్స్ గ్యాప్ తీసుకొని ఇంకో సినిమా చేస్తారు, కానీ మీరు జస్ట్ 4-5 మంత్స్లోనే విరాజి మూవీ తీశారు, మళ్ళీ నెక్స్ట్ ఇంకో మూవీ ఉందంటున్నారు. అవునండి. ఇట్లా జయపజయాలతో నిమిత్తం లేకుండా సినిమాలు వెనుక సినిమాలు తీస్తున్నారు, మీ రహస్యం ఏంటిది, మీ సీక్రెట్ ఏంటిదో చెప్తే బాగుంటుంది. దీనికి సీక్రెట్స్ రహస్యాలు ఏం లేవండి నాది. అదే ఫైజల్, అవి మాత్రమే అవి మీరు అడిగిన క్వశ్చన్కి ఇంతవరకే తీయగలుగుతాను. నేను ఇంతమందిలో ఒకసారి కూడా అదే చెప్పాను, ఏంటంటే ఇక్కడ నుంచి సినిమా నుంచి డబ్బు రాకుండా ఇలాగే తీసుకెళ్లే కెపాసిటీ ఎవరికి ఉండదండి, ఎవరికి ఉండదు. సో నాకున్న పరిమితి ఏదైతే ఉందో అది కొంతవరకే. సో ఒక సినిమా చేసేసి వెనక్కి వెళ్ళిపోతే సినిమా నేర్చుకొని పక్కన వాడికి నేను ఇలా చేశాను చెప్పుకోవటం ఇది తప్ప దేని పనికిరాదు. సో కొన్ని ఇబ్బందులు ఎక్కడైనా ఉంటాయండి, కెరీర్లో అయినా ఉంటాయి, పర్సనల్ లైఫ్లో ఉంటాయి, సినిమా అయినా ప్రతి వ్యాపారంలో ఉంటాయి. సో మనం నిలబడి కొంతకాలమైన ప్రయత్నం చేయాలండి. నేను రేపు వెళ్ళిపోయి అరే ఇంకొక సినిమా తీసి ఉంటే బాగుండేది, కొంత నేర్చుకున్నాము, ఇలా వెళ్ళిపోతే ఎలా, మనం అనవసరంగా వెళ్ళిపోయాం అని ఫీల్ అవ్వకూడదు, ఆ రిగ్రెట్స్ నాకు ఉండకూడదు. సో అందుకని నేను ఒక 3 ఫిలిమ్స్ తీస్తాను, అప్పటికీ ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి నాకు డబ్బు వెనక రాకపోతే నేను కూడా సినిమా తీయలేనండి అందరిలాగే. ఎవరైనా నేనేమి అతీతుని కాదు, నా పరిధి కూడా కొంతవరకే ఉంది. సో ఫినాన్షియల్ ఏమంటారు అది కొంతవరకే ఉంటుంది, కానీ ఇలాగే తీసుకుంటూ 10-20 సినిమాలు తీసే అంత కెపాసిటీ నాది కాదండి. సో ఈ విరాజీ అనే సినిమా నాకు బాగా డబ్బులు తెచ్చిపెట్టాలి. సో అది తెస్తే ఇంకా 10 సినిమాలు తీస్తా, అదైతే మాత్రం కమిటెడ్గా ఉన్నా. ఈ సినిమా నాకు డబ్బు ఇస్తే ఆ డబ్బుతోనే మళ్ళీ ఇక్కడ సినిమాలు తీసి ఇక్కడ ఉంటాను. అలా ఈ సినిమా నాకు డబ్బును ఇవ్వ, ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి నేను డబ్బు తీసుకోలేకపోతే వెనక్కి నేను ఎక్కువ సినిమా చేయలేనండి. ఐఎమ్ వెరీ క్లియర్ అండి దాంట్లో. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ఇట్స్ గుడ్ క్వశ్చన్. ఓకే ఓకే సార్, విష్ ఆల్ ది బెస్ట్, ఈ పిక్చర్ తోటి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే సార్. వరుణ్ సేజ్. నమస్తే. నమస్తే సార్. మీరు ఒక సినిమా కొత్త బంగారం లోకం తర్వాత అంటే మళ్ళా ఇది హ్యాపీ డేస్ తర్వాత అంటే ఇప్పుడు ఇది ఒక సినిమా వస్తుంది చాలా, ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కనిపిస్తుంది మీరు ఇలా, అంటే దీనివల్ల పబ్లిక్కి ఏం మెసేజ్ వస్తారు సార్? అంటే మెసేజ్ అంటే దీనివల్ల ఏం మెసేజ్ వస్తారు సార్? సో బేసిక్గా ఇది ఇది ఒక పబ్లిక్ అనేది యూత్ అనేది తెలియాలి కదా సార్, ఇప్పుడు ఈ సినిమా తీసారు దీనివల్ల పబ్లిక్లో ఏం మెసేజ్ వెళ్తుంది సార్ సినిమా? ఈ సినిమాలో అంటే ఇది ఇంకా అంటే అండర్ ర్యాప్స్ ఉంచారు ఇది, బట్ ఈ సినిమాలో ఒక అండర్ కరెంట్గా ఒక చిన్న ఒక సోషల్ ఇష్యూని డైరెక్టర్ గారు అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది, బట్ అది వెరీ అండర్ కరెంట్ ఉంటుంది ఈ మూవీలో. యా, ఒక టైంలో విక్రమ్ కూడా అపరిచితుడు, ఇదే ఇట్లా గెటప్ వేసి పెద్ద స్టార్ అయ్యిండు, తర్వాత మళ్ళీ ఒక మళ్ళన్న గెటప్ వేసి గెటప్ డిఫరెంట్ కూడా, ఇప్పుడు కూడా మీరు ఒక మళ్ళీ ఒక విక్రమ్ లేక మీరు కూడా ఒక హిట్ కావాలి అంటే ఒక గెటప్ కొత్తగా తెచ్చారు మీరు, దీనివల్ల పబ్లిక్లో కూడా మంచి ఒక మెసేజ్ రావాలి, ఫ్యాన్స్కి కూడా చాలా సంతోషపడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సార్, ఆల్ టీమ్కి సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్. విక్రమ్ లేక ఎంత డెవలప్ మీరు అంత కావాలా సార్? అన్న హాయ్ అన్న, అంటే కూర్చొని కూర్చొని అడిగితే నేను కనపడాలని లేచిన. సో అన్నా పర్లేదన్నా, అన్నా నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి మీ సినిమాలు చూస్తున్నా అన్నా, చెడ్డీలు వేసుకునేవాడిని. సో ఇప్పుడైతే ప్యాంట్ వేసుకుంటున్నా నేను కూడా సేమ్. అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే అన్న, కొత్త క్యారెక్టరు కొత్త గెటప్స్ వస్తే అంటే నాకు నచ్చిన హీరో గెటప్స్ చూసి నేను కూడా అలా అయిపోవాలనిపిస్తుంది అన్న నాకు నిజం చెప్పాలంటే. సో మీరు ఇప్పుడు హెయిర్ కలర్ చేయించారు కదా, పొద్దున నేను కూడా అట్లా చేయించుకుని వద్దాం తీసుకెళ్తా. సో అట్లా అనిపిస్తా, సో నా లాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మిమ్మల్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళకన్నా అంటే అన్న, ఆగస్ట్ 2 సినిమా చూడండి, ఆ తర్వాత డిసైడ్ అవ్వండి హెయిర్ కలర్ వేసుకోవాలో వద్దు. ఓకే, అప్పుడు మీకు తెలుస్తుంది, క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే అన్న. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీతో పాటు చేసిన హీరోస్ కావచ్చు అండ్ మీకంటే తర్వాత వచ్చిన హీరోస్ కూడా, అంటే ఎగ్జాంపుల్ మన నిఖిల్ గారు ఉన్నారు, సో పాన్ ఇండియా మూవీస్ తీస్తున్నారు అండ్ స్టార్స్ అయిపోయారు అన్న,
సో మీకంటే ఇంకా ఒక ట్యాగ్ లైన్ రాలేదు కానీ, అంటే స్టార్డమ్ అనేది రాలేదు, సో అది వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? అంటే హ్యాపీడేస్ కొత్త బంగారు లోకం తర్వాత వచ్చింది, నాకు ఏందో మరి తెలీదు, బట్ ఏదో వచ్చింది అప్పుడు. బట్ నేను మేబీ అది సరిగ్గా యూటిలైజ్ చేయలేకపోయాను, అంటే మేబీ బికాస్ ఆఫ్ ఏజ్, మేబీ బికాస్ ఆఫ్ నేను సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఐ మేడ్ కొన్ని బ్యాడ్ డిసిషన్స్. అయితే నేను డెఫినెట్గా ఫిల్మ్స్ పరంగా కొన్ని బ్యాడ్ డిసిషన్స్ నేను తీసుకున్నా, అండ్ నా సినిమాలు జనాలు చూడలేదు, నా సినిమాలు నేను చేసిన జనాలు థియేటర్కి రాలేదు, వాళ్ళకి నచ్చలేదు, కాబట్టి నాకు మేబీ యూర్ సేయింగ్ స్టార్ట్ అండ్ రైట్, మేబీ అది నాకు రాలేదేమో. సో ఆగస్ట్ 2nd హోప్ఫుల్లీ దట్ గివ్ యూ అన్ ఆన్సర్, హోప్ఫుల్లీ ఒక చిన్న ఆన్సర్ అయినా. నేనైతే కాన్ఫిడెంట్గా, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను దట్ దిస్ విల్ ఒక 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 ఫ్యూ స్టెప్స్ అయితే పైకి తీసుకెళ్తుంది అనుకుంటున్నా ఈ సినిమా. సో లెట్స్ సీ ఆగస్ట్ 2nd వరకు. వన్ మోర్ క్వశ్చన్ అన్న, అంటే ఇప్పుడు ట్రోల్స్ అయ్యాయి కదా, అంటే మీ గెటప్ కావచ్చు అండ్ దాని మీద చాలా చాలా అంటే చాలా ట్రోల్స్ అయ్యాయి, సో అలా ట్రోల్ చేసే వాళ్ళకు అండ్ నెగిటివ్ గా కామెంట్స్ పెట్టే వాళ్ళకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? అది వాళ్ళ ఇష్టం, అది ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ ఒపీనియన్ కదా, ప్రతి వాళ్ళకి వాళ్ళ ఒపీనియన్ ఉంటుంది, అది మనం ఎలా కంట్రోల్ చేస్తాము కదా. నేనేంటంటే పర్సనలీ నేను నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఐ లైక్ టు సీ, ఇప్పుడు గ్లాస్ ఉందంటే సగం నీళ్ళు ఉంటాయి, అది హాఫ్ ఎంటీ చూడొచ్చు, హాఫ్ ఫుల్ చూడొచ్చు. నా పర్స్పెక్టివ్, నా మెంటాలిటీ ఎప్పుడు ఆ గ్లాస్ని హాఫ్ ఫుల్గా చూస్తా, హాఫ్ ఎంటీగా చూడండి నేను. సో దట్ అండ్ అది కూడా ఏంటంటే నేను 17 ఇయర్స్ అప్పుడు నాకు హ్యాపీ డేస్, అప్పటి నుంచి చూస్తూ ఉన్నా వీళ్ళతో అఫేర్, వాళ్ళతో అఫేర్, అది చేశాడు, అది నాకు అది ఓకే. ఐ డోంట్ టేక్ ఇట్ టు హార్ట్ బేసిక్లీ. నమస్తే అన్న, నా పేరు వెంకట్. హాయ్ హాయ్. ఓకే, అన్ని సినిమాలు మాకు చాలా బాగా నచ్చాయి, అంటే ఈ సినిమాకి వచ్చేసరికి నెగిటివిటీ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, మీన్ తేడా తేడాగా సైకోగా డిఫరెంట్, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా సినిమా రిలీజ్ కాకుండానే నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. ఎక్కడ మీ హెయిర్ స్టైల్ చూసినా కూడా ఎక్కడైనా ఎవ్రీవన్ సేమ్ ఇదే, అంటే పాజిటివ్ కంటే నెగిటివ్ ఉంది. వాళ్ళందరికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, అలాగే ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ ఫ్యాన్స్కి చాలా మంది లవర్స్గానే లవర్ బాయ్గానే తెలుసు, వాళ్ళందరికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆగస్ట్ 2nd చూస్తే మీ అందరిలో పాజిటివిటీ నిండిపోతుంది, అది మాత్రం పక్క. అదే అన్న, ఇప్పుడు ఆగస్ట్ 2nd సినిమాకి వెళ్ళాలంటే దానికి రీజన్ అనేది చెప్పాలి కదా మీరు, ఏ విధంగానే. ట్రైలర్ బాగాలేదా? ట్రైలర్ చాలా బాగుంది, మరి అయినా కూడా సినిమా చాలా బాగుంది, అంటే మీ సినిమాలలో అన్నిటికంటే ఇట్స్ ద బెస్ట్ సినిమా అనిపిస్తుంది. కానీ ఆడియన్స్ అందరు ఏంటంటే ట్రోలర్స్ అయినా కానీ ఎవరైనా మీమ్సర్స్ అయినా కూడా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు, దానికి ఏమంటారని? దానికి నేనేం చేయగలను అంటే చెప్పేది ఉంటుంది కదా బ్రదర్, అంటే ఈ సినిమా ఇలా ఉండబోతుంది, మా ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ సోవన్ ఇలా ఉండబోతుంది, అంటే అన్ని కేటగిరీలో అన్ని క్యారెక్టర్ వైజ్గా చేసినాం కదా, ఇది సపరేట్గా వస్తుంది అని సోవన్ మీరు చెప్పాలనుకున్నది ఏం చెప్తారు? నేను అదే చెప్తాను, సి మేమందరం ఒక చాలా, ఇప్పుడు ఈ సినిమాని అందరూ ప్రేమించి, మీరు క్వశ్చన్ అడిగారు మీరు అటు తిరిగి చూస్తున్నారు, సో నేను అదే అంటున్నా, ఈ సినిమాని మేమందరం ప్రేమించి చేయడం జరిగింది. అండ్ మోరోవర్ ఏంటంటే చెప్పినా కదా, ఇది ఒక మంచి అండర్ కరెంట్గా ఒక మంచి సోషల్ మెసేజ్ ఒకటి ఈ సినిమా ద్వారా అందరికీ డైరెక్టర్ గారు చెప్పబోతున్నారు, అంటే అవేర్నెస్ క్రియేట్ చేయబోతున్నారు. అంటే ఇలాంటి చాలా ఒక చాలా ఇన్స్టెన్సెస్లో చాలా మందికి చాలా అన్యాయాలు జరుగుతున్నాయి బేసిక్గా. అండ్ సో ఎవ్రీ వన్, అంటే విరాజీ అనేది చాలామందికి అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు డైరెక్టర్ గారి పెర్స్పెక్టివ్లో ఆయన మీనింగ్ నాకేం చెప్పారంటే, విరాజీ అనే వర్డ్ అనే మీనింగ్ ఏంటంటే ఒక డార్క్నెస్, ఒక చీకటిలో వెలుగుని విరజల్లేవాడు విరాజీ అనేది ఆయన మైండ్ సెట్లో బేసిక్గా ఉంది. సో అది చాలా నాకు అది ఆయన స్టోరీ చెప్పిన తర్వాత ఇది కూడా, అంటే విరాజీ అంటే నేను మామూలుగా గూగుల్లో కొడితే అసలు ప్రాపర్ మీనింగ్ లేదు కదండి విరాజీ అనే దానికి, అసలు నేను కొట్టి చూశాను ఏంటి విరాజీ అంటే, లేదా తర్వాత అడిగితే ఆయన మైండ్లో ఉంది చెప్పారు. అండ్ మీకు సినిమా చూసిన తర్వాత మీకు 100% క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు దాకా నేను ఈ సినిమా చేసినందుకు చాలా గర్వపడుతున్నాను. నేను ఖచ్చితంగా రేపు పొద్దున్న మీరు సినిమా చూస్తే ఈ యాండీ అనే క్యారెక్టర్ని మీరందరూ, అంటే సినిమా చూసిన వాళ్ళందరూ యాండీ అనే క్యారెక్టర్ని ఖచ్చితంగా ఒక రెస్పెక్ట్ అనేది పెరుగుతుందని నేను నమ్ముతున్నాను బాగా. థ్యాంక్ యూ. హాయ్ అన్న, నా పేరు కిషోర్. హాయ్ హాయ్. అన్న, మీ మూవీస్లలో నాకు హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, కుర్రాడు ఈ మూవీస్ చాలా చాలా ఇష్టం మీ మూవీస్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఈ గెటప్, ఇలాంటి గెటప్ ఏ హీరో ట్రై చేయలేదు ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో, ఇలా మీరు కొత్తగా ట్రై చేస్తున్నారు, మేము కూడా మా మీమ్ లాంగ్వేజ్లలో బొరాన్ మోడల్
కాదంటే నాకు నాకు నిజంగా నేను అసలు నాకు కొన్ని ఐడియా లేదు. నేను అది ఎక్కడో బొరాన్ అని చూసా. అంటే ఏంటి యాక్చువల్లీ బొరాన్ అంటే? బొరాన్ అంటే కొత్త కొత్త బ్రాండ్ మోడల్స్ మోడల్స్ ఆహా మోడల్ మోడల్ బోల్తే అట్లాగా అదే చాలా అదే ఇది ఇప్పుడు క్యారెక్టర్ కూడా మీద అట్లే ఉంటుందా మోడల్ మోడల్ బొరాన్ బొరాన్ ఉంటుంది సినిమాలో మీద సినిమా మొత్తం అట్లానే సినిమా మొత్తం అట్లానే ఉంటుంది. అవును అన్న మీరు చాలా ఫ్లాప్స్లో ఉన్నారు కదా అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది అని ఎలా ఓవర్కమ్ ఎలా బయటికి రావాలి వాళ్ళ నుండి? ఫ్లాప్స్లో ఉంటే ఎవరికైనా కొంచెం కొంచెమైనా బాధ అనిపిస్తుంది కదా. నాకు కూడా కొంచెం లైట్గా అనిపించింది. కాకపోతే ఎలా తీసుకునే వాళ్ళు మీరు? నాకు ఎలా అంటే మా ఫ్యామిలీ సపోర్ట్ మా వైఫ్ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉంటుంది కాబట్టి అది సి దట్స్ మై డ్యూటీ దట్స్ మై జాబ్ దట్స్ మై వర్క్ అండ్ ఐ ట్రై టు గివ్. నేను ఇందాక చెప్పాను కదా నేను ఏ పని చేసినా 100% శ్రద్ధతో ఆ పని చేద్దాం అనుకుంటాను అంటే నా పరంగా. సో ఐ ట్రై టు గివ్ మై బెస్ట్ ఇన్ వాట్ ఎవర్ క్యారెక్టర్ వాట్ ఎవర్ రోల్ ఐ డూ అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ అనేది ప్రేక్షకులు ప్రజల చేతిలో ఉంటుంది. సో సినిమా బాగుంటే ఖచ్చితంగా మన తెలుగు ప్రేక్షకులంతా ఏ ఆడియన్స్ సినిమాని అంత ప్రేమించరు అండ్ ఒక సినిమా బాగుంటే ఏ ఆడియన్స్ కూడా మన తెలుగు ప్రేక్షకులంతా సినిమాని ఎంకరేజ్ చేయరు. సో ఖచ్చితంగా నేనైతే August 2 ఒక మంచి ప్రయత్నం ఒక మంచి అటెంప్ట్ మేమందరం చేశామని నమ్ముతున్నాను. సో అందరూ August 2 చూస్తే ఇప్పుడు మీరు అన్నారు కదా దాని నుంచి నేను కొంచెం బయటికి రావచ్చు ఇంకో కొన్ని సినిమాలు చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ క్యారెక్టర్ నుంచి ఏమైనా 2 lines అట్లా చెప్తారన్న మీ మూవీలో ఎలా ఉంటుంది క్యారెక్టర్ మీది? చాలా 2 seconds చూడకండి అని మాత్రం చెప్పకండి జస్ట్ ఓవరాల్ జస్ట్ 2 lines చాలా ఉంటుంది మీ క్యారెక్టర్ ఈ మూవీ. చాలా వియర్డ్గా ఉంటుంది అండ్ చాలా ఇయరీగా ఉంటుంది సైకో లాగా అంటే ఇంకా ఇంకా మొత్తం చాలా ఉంటాయి దానికి సినోనిమ్స్ చాలా ఉంటాయి బట్ ఆల్మోస్ట్ అదే అలానే ఉంటుంది కొంచెం డిఫరెంట్గా వైల్డ్గా ఫంకీగా ఫ్రీకీగా క్రేజీగా రకరకాలుగా ఉంటుంది. ఓకే అన్న మోడల్ బోల్తే ఈ లుక్స్ గురించి కూడా సోషల్ మీడియా బాగా అయినాయి కదా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి కదా మీరు ఎలా రియాక్ట్ అయ్యారు వాటిపైన? అంటే నేను అదే చెప్పాను కదా ఇందాకే ఆన్సర్ చేశాను కదా క్వశ్చన్ నేను అంటే ఇంత మునుపు రియాక్ట్ అయ్యామని నాకన్నా మా ఆవిడ పాపం ఎందుకు నేను అడిగాను ఎందుకు అంత రియాక్ట్ అయ్యామంటే ఏంటి ఎంత కష్టపడి నువ్వు ఇట్లా చేస్తే అలా అంటారంటే సి ఎవ్రీవన్స్ నేను అదే చెప్తాను ఎవ్రీవన్ ఈజ్ ఎంటైటిల్డ్ టు దేర్ ఓన్ ఒపీనియన్ ప్రతి వాళ్ళకి ఒపీనియన్ అనేది ఉంటుంది ఒపీనియన్ ఈజ్ లైక్ అందరికీ తెలుసు సో ఎవ్రీవన్ హ్యాస్ వన్ అండ్ యూనో ఐ డోంట్ పే టూ మచ్ అటెన్షన్ టు దాట్. ఈ మూవీతో మీరు మంచి స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హాయ్ అన్నా. హాయ్ హాయ్. అంటే కొత్త బంగారంలో కొంచెం చూసి ఎంటర్ అయ్యింది కదా అంటే బీటెక్ అయ్యింది ఆ స్ట్రెస్ తట్టుకోలేక మెంటల్ హాస్పిటల్కి వెళ్ళారా లేకపోతే రీజన్ ఏంటి అసలు? డెఫినెట్గా ఆ స్ట్రెస్ తట్టుకోలేక వెళ్ళాను మెంటల్ హాస్పిటల్కి. అంటే రీసెంట్గా బెంగళూరులో కూడా 70 hours వర్కింగ్ అవర్స్ పెడుతున్నారు అండ్ అందులో ఏంటంటే ఒక న్యూరో సైంటిస్ట్ హ్యాండిల్ చేశాడు ఇంకా హ్యాపీ. ఇక నెక్స్ట్ 70 hours వర్కింగ్ పెడితే అందరూ ఇంకా మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. అంటే బెంగళూరులో 70 hours వర్కింగ్ కల్చర్ పెడుతున్నారు కదా. ఓకే ఓకే. ఇది మెంటల్ హాస్పిటల్ అన్నారు కదా అక్కడ మీరు డాక్టర్ వల్ల అంటే మీరు డాక్టరా లేకపోతే మీరు పేషెంటా అక్కడ మెంటల్ హాస్పిటల్ బ్యాక్గ్రౌండ్లో సినిమా వస్తుంది కదా? అవును. అంటే మీరు డాక్టరా లేదా సైకో లేకపోతే మీ వల్ల అందరు సైకోలు అయ్యారా వాళ్ళ వల్ల మీరు సైకో అయ్యారా? కాదు ఇప్పుడు స్టోరీ చెప్పేనా మొత్తం చెప్పేస్తా స్టోరీ కొంచెం చిన్న బిట్టిస్తే ఐడియా వస్తుంది కదా. చిన్న బిట్టిస్తే ఇంకా మీరే రాసేస్తారు ఇంకా రాసేస్తారు రారు మళ్ళీ సినిమాకి. ఎందుకు చూడండి అబ్బా క్యూరియాసిటీ ఉంది కదా కొంచెమైనా ప్లీజ్ వచ్చి మాకు సపోర్ట్ చేసి సినిమా. దాంతో పాటు అంటే లాస్ట్ మంత్ ఒక మూవీ వచ్చింది కదా? అవును. ఇప్పుడే వచ్చింది అంటే కొంచెం గ్యాప్ ఇస్తే కొంచెం న్యూ లుక్ లో అనిపించేది అప్పుడే ఆ మైండ్. ఇప్పుడు న్యూ లుక్ లో అనిపించట్లేదా? నిందాకి దీనికి లుక్ డిఫరెన్స్ లేదు. ఆ సినిమా వచ్చేలోపు ఈ సినిమా వచ్చింది కదా కొంచెం అదే కన్ఫ్యూజ్గా ఉంది. ఆ సినిమా వచ్చి 40 days పైన అయింది అబ్బా ఇంకా నేను చేయద్దా సినిమాలు అలాగేయట్లేదు. మంచి పని చేసావు కన్ఫ్యూజన్గా ఉందని చెప్పి అడిగేసావు క్లారిటీ వచ్చేసిందా అంతే హ్యాపీ. ప్రొడ్యూసర్ గారు మీకు వచ్చిన అంటే లాస్ట్ సినిమా సబరి మూవీలోని అది ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ మీద ఉంటుంది కదా సినిమా ఇందులో హాస్పిటల్ మీద ఉంటుంది మీకు ఏదైనా హాస్పిటల్కి మీకు ఏమైనా సంబంధాలు ఏమైనా ఉన్నాయా? నాకు అస్సలు లేవండి నాకు హాస్పిటల్ లేవు అటు సంబంధాలు కూడా ఏమీ లేవండి. అంటే డ్రగ్ లార్డ్స్ ఉంటాయి కదా నిన్న ఏదో ఒక వైరల్ ఫేమస్ అయింది ప్యాబ్లెస్కో అనుకోని ఒక డ్రగ్ డీలర్ ఉన్నారు వాళ్ళతో మీకు ఏమైనా డీలింగ్స్ కానీ ఏమైనా ఉన్నాయా? బాబు నన్ను లాగదా వీటిలోకి కాదు నాకు ఎవరితో ఏ సంబంధాలు లేవు ఎవరితో ఏ సంబంధాలు లేవు. అదొకటి చిన్న అంటే జోక్స్ అసైడ్ ఒక నిర్మాత సినిమా చేసేటప్పుడు కథ అనేది
నచ్చి సినిమా చేస్తారు. సో అది ఒక్కోసారి థ్రిల్లర్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు. పర్సనల్గా ఇప్పుడు నేను థ్రిల్లర్ సినిమాలు పెద్ద ఎక్కువ చూడను, బట్ నేను రెండు చేసిన థ్రిల్లర్ మూవీసే. బట్ బిజినెస్ వేరు, పర్సనల్ టేస్ట్ వేరు. అంటే లోకేష్ కంగరాజన్ గారు అన్ని అంటే కాన్సెప్ట్లు అన్ని ఆ డ్రగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అతను లాగా మీరు కూడా ఇలాగ నెక్స్ట్ ఫ్యూచర్లో చేద్దాం అలాంటి కాన్సెప్ట్? అలాంటి ఏమి లేవు. సినిమా ఆ జోనర్ ఈ జోనర్ లేదు, ఏ జోనర్ అయినా సరే ఈ సినిమా ఆడుతుంది, ఈ లైన్ బాగుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్గా లైన్ వరకు అంటే కొంతవరకు స్క్రిప్ట్ బాగుంది అనుకుంటాం, కానీ ఆ తర్వాత డైరెక్టర్ సినిమా తీస్తాడు. సో ఫస్ట్ లైన్ బాగుండాలి, ఆ తర్వాత స్క్రీన్ ప్లే అది అంతా బాగా చేసుకోవాలి, సినిమా బాగా రావాలి. సార్ నమస్కారం. సార్ నా పేరు మల్టీ స్టార్ మహమ్మద్ రాజా. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మినిమం డిగ్రీ ఉండాలనే డైలాగ్ నాదే. హీరో గారు కరెంటు కోడి పిల్లలాగా ముద్దే ఉన్నారు సార్, ఐ లవ్ యూ సార్. ఇప్పుడున్న సినిమాలో ప్రతి ఒక్క సినిమా చూస్తుంటాం మేము, అన్ని సినిమాల కంటే మీ లుక్ చాలా డిఫరెంట్గా చాలా బ్రహ్మాండంగా ఉంది, మీ టీజర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. కాదు కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ. అయితే సార్ అయితే మీకు క్వశ్చన్ ఏంటంటే, నాది చూస్తున్నారు కదా మినిమం డిగ్రీ ఉండాలి, కింది స్థాయి వాళ్ళకి అర్థం కదా. అర్థం కాదు. మీ సినిమా అన్ని స్థాయి వాళ్ళకి అర్థమవుతుందా మినిమం డిగ్రీ ఉండాలి? అన్ని మా అంటే లుక్ మేబీ మీరు చెప్పినట్టు, బట్ సినిమా మాత్రం అందరికీ అర్థమవుతుంది. సినిమా కూడా మాది UBA సర్టిఫికేట్ వచ్చింది, అందరూ చూడొచ్చు సినిమా. ఫ్యామిలీతో కూర్చొని ప్రశాంతంగా ఈ సినిమా చూడొచ్చు, ఏమీ ఇబ్బందికర సీన్స్ లాంటివి ఉండవు. వెరీ నీట్ ఫిల్మ్ అండ్ కట్స్ కూడా నాకు తెలిసి ఏం కట్స్ లేవు సినిమాలో కూడా. అన్ని స్థాయి వల్ల చూడొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన ప్రొడ్యూసర్ గారు మంచి ధైర్యం మీద ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కథలో దమ్ముంటే నెగిటివ్ సినిమా అయినా పాజిటివ్ సినిమా అయినా తప్పకుండా ఆడుతుంది అని చెప్పి అన్నారు సార్. మీ ధైర్యం నచ్చింది సార్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ అండి. అంతే. హాయ్ అన్న, నా పేరు పరశురామ్. హలో, హాయ్ అన్న. సో అయితే మీ హెయిర్ స్టైల్ గురించి కాసేపు మాట్లాడదాం అన్న. చాలా బాగుంది హెయిర్ స్టైల్, ఆ కలర్స్ కానీ చాలా బాగున్నాయి. తెల్లారులు మాట్లాడదాం. తెల్లారులు వద్దులే అన్న, తెల్లారులు అంటే కుదరదు ఇక్కడ. సో మీకు అంత అదృష్టం ఉందన్న కలర్ వేసుకోవడానికి, మొత్తం రెండు కలర్లు మెయింటైన్ చేస్తారు. అలా అంటే నాకు అదృష్టం లేదన్న. ఓ ఓ, ఏముంది ఈ రోజుల్లో చాలా చాలా మార్గాలు అన్న. ఇక్కడ ఏం లేదన్న. అదే అన్న, ఏముంది అంటున్నాను. అది అంతా వెంకన్నకి ఇచ్చేసానన్న, అందుకని. అందుకా? అయితే ఓకే, ఏముంది ఒక ఫ్యూ మంత్స్ లో వచ్చేస్తుంది కదా మళ్ళీ, అప్పుడు వేసుకుందాం అన్న. డన్, కలిసి వేసుకుందాం. అదే కలర్ వేసుకుందాం అప్పుడు. అదే జగదేక వీరుడు అతిలోక సుందరిలో అమరీష్ పురి గారు ఇలా బ్లూ పెయింట్ వేసుకుంటారంట ఒక సైడ్, అలాగ వేసుకుంటే బాగోదేమో. సో అయితే అన్న, ఒక క్వశ్చన్. యా, సో మీరు ఇందాక అన్నారు ఈ సినిమా 120% నేను చాలా నమ్మకంగా ఉన్నాను అని చెప్పి. అవును. మీ ప్రీవియస్ మూవీస్ కూడా ఇంతే కాన్ఫిడెంట్గా ఉన్నారు, వాటి రిజల్ట్ వేరేలా ఉండే? ప్రీవియస్ మూవీస్ ఏది, నిందాక అయితే ఉన్నా, నింద అయితే బాగానే వచ్చింది. నేను మళ్ళీ మైత్రి మూవీ మేకర్సే, ఈ సినిమా కూడా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్సే చేస్తున్నారు, నింద కూడా వాళ్ళే చేశారు. సో నింద వాజ్ డీసెంట్ ఫిల్మ్, బట్ ఏంటంటే అది ఐ గెస్ మేబీ ఇందాక ఆయన అంటాడు కదా ఆయన డైలాగ్, ఆయన అట్లా అని కాదు, కానీ ఐ ఫీల్ దట్ ఆ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి సమ్వేర్ అలాంగ్ ద వే, కొన్ని ఎలిమెంట్స్ మిస్ అయింది, కొంచెం ఫన్ మేబీ మిస్ అయిందేమో ఆ సినిమాలో నాకు అనిపించింది. అండ్ ఈ సినిమాలో అయితే చెప్పినా కదా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఇందులో కామెడీ ఉంటుంది, చిన్న భయపడే సందర్భాలు ఉంటాయి, ఎమోషన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, చిన్న లవ్ కూడా అలాంటిది ఒకటి, ఒక లవ్ అండ్ మోసం బిట్రేయల్ ఒక చిన్నలా అది కూడా ఉంటుంది. సో చాలా చాలా లేయర్స్ ఉన్నాయి బేసిక్గా ఈ మూవీలో. అండ్ ఏంటంటే అవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఇంటర్ట్వైన్ అయ్యాయి స్క్రిప్ట్లోకి. సో అయితే అన్న, ఇంకోటి మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలన్న, ఒక చిన్నదే, పెద్దదేం కాదు, చిన్నది. అంటే మా మీ ఉన్న రూమ్ ఓనర్ మొన్నే రీసెంట్గా చనిపోయాడు. అంటే ఓ అంటే ఒక 3-4 డేస్ అయి ఉంటుంది అంతే. ఫ్రెష్ ఆత్మ. ఫ్రెష్ ఆత్మ అంట. పిలిస్తే కొంచెం నాకు కొన్ని పనులు ఉన్నాయి. పిలవనా? పిలవండి అన్న. సరే, ఒక్క అయితే అయిపోయాక కూర్చుందాం మనం. ఏంటి, పిలవాలా? పిలుద్దామా? పక్కా పిలవనా? ఏం లేదన్న,
నాకు రెంట్ ఎక్స్ట్రా తీసుకొని ఇప్పుడు రూమ్ నుంచి ఖాళీ చేయమంటున్నాడు. ఆయన ఏం పోయాడు? రూమ్ రెంట్ తీసుకున్నాడు అన్న మూడు ఇప్పుడేమో ఆయన ఇప్పుడే పోయాడు. పిలుద్దాం, ఆగి అవ్వగానే పిలుస్తా వచ్చే ఇక్కడికి పిలుద్దాం. పిలిచేద్దాం అన్న. డన్ 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 పక్కా. థ్యాంక్ యూ. విరాజీ అనే స్టోరీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఒక కాంటెంపరీ ఇష్యూ అని చెప్పాను కదండి, ఆ ఇష్యూ నుంచి పుట్టుకొచ్చిందండి. ఆ ఇష్యూ నుంచి ఏదన్నా అది చెప్పడానికి ఏదన్నా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఆడియన్స్కి, అది చెప్తే కానీ ఈ ఇష్యూ అవేర్ అవ్వదని చెప్పేసి రాసుకున్నాను. విరాజీ అంటే ఏంటి? ఇందా హీరో గారు చెప్పినట్టు నేను అనుకుంది ఏంటంటే, మీ మాటల్లో చీకట్లో ఉండే వాళ్ళ పైన వెలుగుని విరజిల్లే వాడి పేరు విరాజీ అని అనుకుంటున్నా అండి. ఓకే హీరో గారికి అన్నా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎందుకంటే పెద్ద హిట్ పడి చాలా డేస్ అయింది మీకు. చాలా ఇయర్స్ అయింది. ఇయర్స్ అయింది అంటే మేబీ నాకు తెలిసి మీరు గ్యాప్ తీసుకున్నారా, అది వచ్చిందా? అంటే బేసిక్గా మధ్యలో ఏమైపోయిందంటే నేను సినిమాలు చేస్తూ ఉన్నాను, అవి ఆడుతున్నాయో లేదో పక్కన పెడిస్తే ఫస్ట్ నాకే సాటిస్ఫాక్షన్ లేకుండా అయిపోయింది. మధ్యలో కొన్ని సినిమాలు చేశాను, ఆ సినిమా పేర్లు చెప్పను కానీ ఆ సినిమాలు చేసిన తర్వాత నేను చూసినప్పుడు నాకే ఒక ఏమంటారు ఒక సాటిస్ఫాక్షన్ లేకుండా అయిపోయింది అవి చూస్తుంటే. సో ఆ పాయింట్లో నేను అనుకున్నాను అరే ఎందుకు ఏం చేస్తున్నానని చెప్పేసి. నేను ఆ టైంలో వింటూ ఉన్నాను కథలు, బట్ యుఎస్ వెళ్ళాను, యుఎస్ వెళ్ళి అక్కడ చిన్న బ్రేక్ తీసుకున్న. ఆ టైంలో కూడా నేను చిన్న క్యామియోస్, మా ఫ్రెండ్ సుధాకర్ కోమోకల అని ఉంటాడు ఆయన సినిమాలో నేను ఒక క్యామియో కూడా చేశాను యుఎస్లో ఉన్నప్పుడు అప్పుడు. సో నాకేంటంటే అది ఐ గెస్ నేను అక్కడికి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ ఇక్కడికి పైన డెస్టినీ దేవుడు తీసుకొచ్చారు. సో అది ఓకే. బిగ్ బాస్ ముందు తర్వాత చేంజ్ ఏమైనా వచ్చిందా మీకు, అంటే ఐ మీన్ బ్రేక్ త్రూ? బ్రేక్ త్రూ అని అట్లా నేనేం చెప్పలేను, బట్ నేను బిగ్ బాస్కి వెళ్ళక ముందర ఏంటంటే నా గురించి ఇప్పుడు యాండీ క్యారెక్టర్ ఎలా ఉంటాడని రకరకాలుగా అనుకుంటున్నారో నా గురించి కూడా జనాలు రకరకాలుగా అనుకునేవాళ్ళు. ఈడే పలుపు, ఈడే యాటిట్యూడ్, ఈడు ఇట్లా ఉంటాడు, ఆడ అది చేస్తాడు, ఈడు వాళ్ళతో తిరిగి, ఇలా రకరకాలుగా ఉండేది. బట్ ఐ గెస్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అంటే పీపుల్ సా, అంటే నేనేంటో ఒక వ్యక్తిలా, నేనేంటో ఒక హ్యూమన్ బీయింగ్లా, ఒక పర్సన్ లాగా నేనేంటో అని చూశారు. సో ఐ గెస్ దట్స్ అ డిఫరెన్స్. అన్న హాయ్ అనా. హాయ్ 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 అన్న. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ మీకే అన్న. మీరు లాస్ట్ మూవీస్ అన్నీ కూడా మేము చూసుకోవచ్చు, లాస్ట్ మీరు చేసిన ప్రతి మూవీ కూడా స్టూడెంట్గా యాక్ట్ చేశాను. బట్ ఇప్పుడు మీరు అయితే నింద చూడలేదు అందులో స్టూడెంట్గా. అన్న నేను చెప్తున్నా, నెక్స్ట్ అదే చెప్తున్నా. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన నింద కావచ్చు, ఇప్పుడు తీయబోయే రెండు మూవీస్ కూడా సస్పెన్స్ థ్రిల్లర్. నెక్స్ట్ రాబోయే ప్రాజెక్ట్స్ కూడా మేము ఇదే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు, నెక్స్ట్ రాబోయేవి డిఫరెంట్గా ఉంటాయి ఖచ్చితంగా. కొంచెం అంటే నేనైతే ద క్యారెక్టర్స్, నేను ప్లే చేసే క్యారెక్టర్ అనేది కొంచెం ఐఎమ్ ట్రయింగ్ టు ప్లే డిఫరెంట్ రోల్స్. యా సూపర్ అన్న. థ్యాంక్ యూ వన్స్ అగైన్, ఆల్ ది బెస్ట్ అన్న మూవీ టీమ్ అందరికి. మూవీ సక్సెస్ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అన్న, మీరు లాస్ట్ ప్రతి ఒక్క మూవీ కూడా మీరు హీరోయిన్తో చేశారు, ఇప్పుడు ప్రజెంట్ అన్ని మూవీస్ కూడా హీరోయిన్ లీడ్ రోల్లో తీసుకొని ప్రతి మూవీ సక్సెస్ అవుతా ఉంది, కానీ మీరు లాస్ట్ నింద కావచ్చు ఇప్పుడు తీసుకున్న మూవీలో హీరోయిన్ లేదు, హీరోయిన్ క్యారెక్టర్ లేకుండా మీరే పూర్తి లీడ్ రోల్ అనేది ప్లే చేస్తున్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు అన్న? అంటే చేసే అంటే ఆ స్క్రిప్ట్స్ అలా ఉన్నాయి, నాకు వచ్చే స్క్రిప్ట్స్లో నేను బెస్ట్ సెలెక్ట్ చేసుకోగలను, కానీ అంతకు మించి నేను ఏం చేస్తాను? నాకు 10 కథలు వస్తే అందులో ది బెస్ట్ ఏది ఉందో, నాకేది నచ్చిందో, వాట్ ఐ ఫీల్ ఇస్ సంథింగ్ యునిక్గా డిఫరెంట్గా ఉన్నదో నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే బేసిక్లీ ఐ ఫీల్ దాట్ సినిమా అనేది ఇప్పుడు హీరోయిన్ ఐటమ్ సాంగ్ ఫైట్లా లేకపోతే అంటే సినిమా అనేది దేర్ సో మచ్ మోర్ టు సినిమా దెన్ జస్ట్ అదని నాకు అనిపిస్తుంది. అంటే ఒక మంచి స్క్రిప్ట్ దొరికితే ఐ హ్యాపీలీ డూ ఇట్, ఈవెన్ అది యాంటీ క్యారెక్టర్ అయినా కూడా ఏమైనా కూడా. ఇప్పుడు మైకేల్ అనే సినిమాలో నేను యాంటీ క్యారెక్టర్ చేశాను, ఎందుకంటే నాకు అది చాలా కొత్తగా అనిపించింది క్యారెక్టరైజేషన్. నేను ఎప్పుడూ ఎక్స్పెరిమెంట్ చేయలేదు ఒక నెగిటివ్ క్యారెక్టర్, ఫస్ట్ టైం చేశాను. సో ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు ఎక్స్పెరిమెంట్ ఛాలెంజ్ మైసెల్ఫ్ అండ్ ఎక్స్పెరిమెంట్ మై యాజ్ అన్ యాక్టర్గా నేను అది ట్రై చేస్తున్నాను. యా సూపర్ అన్న, నిజంగా మీరు 100% సక్సెస్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారికి చిన్న క్వశ్చన్. హర్ష గారు ఏం లేదండి, ఇప్పుడు హీరో గారికి మీరు కలర్ వేశారు కదా, అది బ్లూ కలర్ కావచ్చు, ఎల్లో కావచ్చు, అండ్ వెనకాల పోస్టర్లో కూడా మూడు కలర్స్ ఉన్నాయి, రెడ్ ఎల్లో గ్రీన్. సో దానికి ఏమైనా మూవీకి సంబంధం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో ఉండేది బ్లూ అండ్ ఎల్లో అండి, లైటింగ్ వల్ల అలా వస్తుంది కలర్స్. యా ఓకే. మూవీలో అయితే ఈ కలర్స్కి లుక్కి ఒక మీనింగ్ అయితే ఉందండి. యా
అదే మేము ఎక్స్పెక్ట్ చేయాలి. ఏదైనా సస్పెన్స్ ఉందా? అఫ్ కోర్స్ ఉంది, డెఫినెట్గా. యా యా ఓకే, థ్యాంక్ యూ అండి. మూవీ చూస్తాం ఖచ్చితంగా ఆగస్ట్ సెకండ్. చూడండి, నచ్చితే 10 మందికి చెప్పండి. యా యా, థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి మూవీ థియేటర్స్లో అంత సక్సెస్ రేట్ లేదు. అంటే ఓటీటీ ఫిలిమ్స్ బాగా సక్సెస్గా ఉన్నాయి, సో మీరు ఎందుకనే వాటిని చూస్ చేసుకోవట్లేదు ఓటీటీ? అంటే ఇప్పుడు థియేటర్కి వెళ్ళాక ఓటీటీలో వస్తుంది కదా. అంటే ఓన్లీ ఫర్ ఓటీటీ లైక్ వెబ్ సిరీస్, అది ఓటీటీ ఫిలిమ్స్ సార్ ఆన్సర్ చేస్తారు. ఒక్క అలా ఓటీటీకి అని సపరేట్గా సినిమాలు ఏం లేవండి. సినిమా ఈజ్ సినిమా అంతే. సినిమా స్కేల్లో మనం ఖర్చు పెట్టిన దాన్ని బట్టి ఒక ప్రొడ్యూసర్ ఓకే ఇది నేను ఇంత అంటే దీన్ని రిలీజ్ చేసుకోలేను, ఓకే మనం ఓటీటీకే పిచ్చింగ్ చేస్తే ఈ సినిమా అవుతుంది అని బిజినెస్ ప్లానే తప్ప సినిమా తీసేటప్పుడు ఇది ఓటీటీకి ఇది థియేటర్ కానీ ఈ రోజు అయితే లేదండి. ఈరోజు ప్రతి ఫిలిం, ఎవ్రీ ఫిలిం హ్యాస్ టు గో త్రూ ద థియేటర్. సో అన్ని మూవీస్ కూడా థియేటర్కి రావాల్సిందేనండి. మేమైతే ఈ సినిమా థియేటర్ కనే తీసాం. అంటే నైజాం ఊరికే మైత్రి మూవీ మేకర్స్ తీసుకోవడానికి రీజన్ అంటే వాళ్ళు ఇక్కడ చేస్తున్నారండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు సి వేరెవర్ దే ఆర్ స్ట్రాంగ్, వాళ్ళకి థియేటర్స్ ఏవి ఎక్కువ యాక్సెస్ ఉంటుందో అవే వాళ్ళు చేస్తారు. సో ఆబ్వియస్లీ అందుకని వాళ్ళు నైజాం మేము చేస్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. వరుణ్ అన్న, 17 ఇయర్స్ కెరీర్లో మీరు హైస్ కన్నా లోస్ ఎక్కువ చూసారు. అంటే ఇప్పుడు జనరేషన్ ఏంటంటే హీరోలు వాళ్ళే స్టోరీలు రాసుకునేలాగా ఉన్నారు. అంటే వరుణ్, విశ్వక్ సేన్ కానీ, అడియు జేసు కానీ, డీజే టిల్లు కానీ, ఇలా చాలామంది ఉన్నారు. అంటే మీ లోస్లో మీకు ఎప్పుడు ఆ థాట్ రాలేదా అంటే మీనే స్టోరీ రాసుకో? అంటే లైఫ్లో ఫస్ట్ టైం ఇందులో ఒక సాంగ్ అనే ఒక ర్యాప్ సాంగ్ రాశాను. సో మేబీ ఫ్యూచర్లో చెప్పలేము, ఇది ఒక చిన్న స్టెప్. అంటే మూవీ అంట, అంటే మీకు ఆ టైంలో థాట్స్ రాలేదా? థాట్స్ వచ్చాయి, థాట్స్ ఉన్నాయి, ఒకటి మైండ్లో అనుకున్నా, కానీ అది అది కొంచెం టైం పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో వరుణ్ అన్న, నేను మీ పెద్ద ఫ్యాన్ అన్న. హ్యాపీడేస్ మూవీ రీ రిలీజ్ రోజు కూడా కంటిన్యూ 3 సార్లు చూశానన్న. ఆ మూవీ టీవీలో ఎప్పుడు వచ్చినా స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఒక్క సాంగ్ వదులుకోండి, ఒక్క సీన్ వదులుకోండి, కంటిన్యూ చూస్తానన్న. మీ గురించి ఒక 4 లైన్ రాశానన్న చెప్తాను. ఓకే, వరుణ్ సందేశ్ వచ్చాడు, హ్యాపీ డేస్ తెచ్చాడు, కత్తి లాంటి కుర్రోడు కొత్తపల్లికి తీసుకెళ్ళాడు, ఏ విషయంలో కూడా రాజీ పడినోడు, కరియర్లో రాజీ పడినోడు, విరాజ్గా వస్తాడు, బాక్సాఫీస్ దోపిడీ చేస్తాడు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. ఆయన నా పేరు వచ్చేసి మమ్మ మహేష్ అన్నమాట. మమ్మ మహేష్, హాయ్. సో అంటే నేను ఫస్ట్ ట్రైలర్ చూసినా, ట్రైలర్ కొంచెం విచిత్రంగా, డిఫరెంట్గా, యూనిక్గా, కొత్తగా చాలా మంచిగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ. సో అంటే అలా చూసి మీ లుక్ ఏంటి కొంచెం విచిత్రంగా ఉందనుకున్నా, ఇప్పుడు కూడా మీ లుక్ అలానే ఉందన్న. అంటే నాకేమనిపించింది అంటే మీకు సినిమా మీద ఉన్న ప్రాణం, సినిమానే ఇష్టం, సినిమానే లైఫ్. అంటే సినిమా కోసం మీరు ఎంత పీక్స్ వరకు వెళ్తారనేది మీ జుట్టు చూస్తే అర్థమైపోతుందన్న. అంటే మీకు ఈ సినిమా మీద ఉన్న నమ్మకం అలాంటిది అనిపిస్తుంది నాకు. అంటే నేను అడిగే క్వశ్చన్ ఏంటన్న, యాండీ ఉన్నాడు కదా, సో అంటే యాండీ ఏమైనా తేడానా సినిమాలో? అంటే లేకపోతే ఆ క్యారెక్టర్ అంటే సైకోగా కొంచెం తిక్క తిక్కగా, అంటే ముక్కు విడి పెట్టుకొని, జుట్టు రంగు పెట్టుకొని, యాండీ అలా ఏమైనా మొత్తం తేడాగడాడు కంప్లీట్. అంటే ఈ సినిమా ఓన్లీ తేడా వాళ్ళకే అర్థమవుతుందా లేకపోతే అందరికీ మంచి వాళ్ళు అందరికీ అర్థమవుతుందా? అది ఆగస్ట్ 2nd చూస్తే అప్పుడు నీకు అర్థమైంది ఖచ్చితంగా, అప్పుడు నువ్వే డిసైడ్ చేస్తావు. సో నేను చెప్తున్నానా, ఇలా అన్నా కాదు కాదు, నేను చెప్తున్నా ఒక మాట. అంటే యాండీ అనే సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళనో, పెళ్ళికానో, లవర్నో, లవలేనో, బ్రేకప్ అయిన వాళ్ళు, ఆఖరికి ముసలోళ్ళు కూడా మెయిన్గా తేడా వాళ్ళందరూ చూడాలన్న సినిమాని అయితే. థ్యాంక్ యూ. సో మీరు చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు వరుసగా మూవీస్ చేస్తున్నారు, మొత్తం సస్పెన్స్ రిలీజ్ చేస్తున్నారు, అండ్ ఇప్పుడు ఏపీ వైపు టూర్ వెళ్ళారు కదన్న, సో అక్కడ ఆడియన్స్ వాళ్ళు ఎలాగంటే మిమ్మల్ని మిస్ అయిన ఫీలింగ్స్ ఏమైనా చూపించారు, మీతో ఏమైనా షేర్ చేసుకున్నారు వర్డ్స్? అబ్బా అక్కడ రెస్పాన్స్ అదిరిపోయింది. నేను మామూలుగా నా ఇన్స్టాలో కొన్ని ఆ కాలేజెస్కి వెళ్ళిన కొన్ని రీల్స్ ఇవన్నీ పెట్టాను, అసలు నాకు ఎంత ప్రేమ చూపించారు అక్కడ. ఐఎమ్ రియలీ హ్యాపీ, ఎందుకంటే ఇంత మునుపు నా ప్రీవియస్ సినిమాకి టూర్ వెళ్ళలేదు, సో అది మిస్ అయ్యాం కొంచెం. ప్రమోషన్స్ అది కొంచెం ఎక్కడో కొన్ని చోట్ల అది మిస్ అయింది అనిపించింది, బట్ మా మహేంద్ర గారి సపోర్ట్ వల్ల, ఆయన ఎంకరేజ్మెంట్ వల్ల, నేను ఆయనకి సినిమా మీద ఉన్న ప్రేమ పిచ్చి వల్ల ఆయన మొత్తం మమ్మల్ని ఏపీ టూర్ తీసుకెళ్లారు. అండ్ చెప్పాను కదా, లాస్ట్ జూలై 2nd మేము టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు నేను నిజంగా ఆయనకి చెప్పాను. అంటే
అదే సార్, నేను ఇలా కలర్ వేస్తున్నాను, మనం డేస్ వేస్ట్ చేయకుండా ప్రమోషన్ అయితే మనం మీరు ఏదో ఒకటి ప్లాన్ చేయండి ప్రతిరోజు అంటే, నిజంగా నాకు ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వట్లేదు కనీసం. ఆయన మొన్న మా వైఫ్ యుఎస్ వెళ్తే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని ప్లీజ్ అండి ఒక్కరోజు మా ఆవిడ అమెరికా వెళ్తుందని చెప్పి ఒకరోజు బ్రేక్ తీసుకున్నా, బట్ మిగతా అన్ని డేస్ ప్రమోషన్ చేస్తున్నాం అన్నమాట ఈ సినిమాకి. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న. హాయ్, నా పేరు దేవేంద్ర, వైజాగ్. సూపర్. ఎక్కడ వైజాగ్లో? పూర్ణ మార్కెట్. ఓకే ఓకే. మా అమ్మమ్మ వాళ్ళది సీతమ్మ ధర తెలుసా? తెలుసా. ఓకే ఓకే. మీకు వైజాగ్లో మంచి రెస్పాన్స్ ఉంది. థ్యాంక్ యూ. మొన్న ప్రెస్ మీట్లో చూసా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న, ట్రైలర్ చాలా బాగుంది అండ్ మీరు పాడిన ర్యాప్ సాంగ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సాంగ్లో ఒక లిరిక్ అబ్జర్వ్ చేశాను నేను, మీరు ఇందాక అడిగారు అర్ధనారి అని. ఈ మూవీలో మీరు అర్ధనారి అనే రోల్ ఏమైనా ప్లే చేశారా? లేదు. అంటే మరి లిరిక్స్లోనే అర్ధనారి అని ఉంది కదా, అప్పుడు చాలామంది అడుగుతున్నారు తేడా అటు ఇటు అని అడుగుతున్నారు, కాకపోతే లిరిక్స్ని బట్టి మనకి ఆడియన్స్కి ఏమవుతుందంటే. బట్ మీరు అనుకున్న ట్రైన్ ఆఫ్ థాట్ కరెక్ట్ ఉంది, బట్ నేను అది ప్లే చేయను కాదు. సో మీకు అబద్ధాలు ఏం చెప్పలేను కదా అట్లా. అంటే లిరిక్లో అర్ధనారి ఉంది కదా అని. లిరిక్లో అర్ధనారి ఉంది. అంటే నేను ఆ క్యారెక్టర్ ప్లే అయితే చేయలేదు, బట్ దానికి ఒక ఒక మీనింగ్ అయితే సినిమాలో ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ. ఈసారి మీకు సాలిడ్ బ్లాక్ బస్టర్ రావాలని మరీ మరీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. హాయ్ అన్నా. హలో. హాయ్. హాయ్. బాగున్నారన్నా? నేను సూపర్. మీరు ఎలా ఉన్నారు? సేమ్ పించ్. ఇద్దరం సేమ్ పించ్ అన్న. సేమ్ పించ్ అన్న. అన్న నీకు చాలా పెద్ద ఫ్యాన్ అన్న. నా విజయవాడ అన్న. ఓకే. మీరు తీసిన ఫస్ట్ సినిమా తీశారు కదా అన్న, హ్యాపీ డేస్, రైట్? చెప్పండి. హ్యాపీ డేస్లో కానీ కొత్త బంగారు లోకం తీశారు కదా, ఆ టైంలో నేను మీ సినిమాకి బంక్ కొట్టి కాలేజ్కి మధ్యాహ్నం సెకండ్ నుంచి, అంటే నూన్ షో ఉంటుంది, అదే సారీ మ్యాట్నీ షో, మ్యాట్నీ షో కన్నా ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి 16 సార్లు చూశానన్న. అది నువ్వు ఆ హీరోయిన్ నువ్వు ఎక్కడా అంటారు కదా, అదే ఫాలో అయ్యాన్న నేను ఈరోజు ఇలా తయారయ్యా. అంటే ఒక రకంగా మంచిగానే అయ్యానన్న, ఒక రకంగా మంచిగానే అయ్యా. కానీ మేము ఫస్ట్, మేము పిఠాపురం తాలూకా అన్న, యాక్చువల్లీ పిఠాపురం తాలూకా, ఇప్పుడు వరుణ్ సందేశాల తాలూకా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. నిజంగా చెప్తున్నా అన్న, మీరు ఇప్పుడు చూపించిన ట్రైలర్ ఏదైతే ఉందో దానిలో మీరు ఒక సైకో, ఒక ఒక మనిషి ఎలా అంటే అందరు కోల్పోతే ఎలా తయారవుతారు అనేది దీనిలో చూపించారన్న మీరు. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అవి మాత్రం చాలా బాగున్నాయి అన్న. అది ఆ పక్కన అటుపక్క చివరి కనబడుతుంది చూసారన్న, జాన్సీనా. జాన్సీనా జాన్సీనా అది ఇట్లా ఉంటుంది అంటే ఏంటి ఇక్కడ జాన్సీన్? హ్యాండీ సేనా. హ్యాండీ, ఓకే, హ్యాండీ సేనా. అది ఇంకోటి అక్కడ షు అని ఉంది అన్న, అది అది సూపర్ అన్న. ఈ రెండు మాత్రం నాకు బాగా నచ్చాయన్న, మీ అటిట్యూడ్ మాత్రం సూపర్ ఉంది అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆయన ఆయన ఆయనే చేయించారు. హాయ్ అన్న. హలో విద్యాసాగర్. హాయ్. హాయ్. అది కొత్త బంగారంలో లవర్ బాయ్ లాగా అనిపిస్తుంది సార్ మూవీలో. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అలాంటి మూవీ ఎప్పుడు వస్తాను? మరి నెక్స్ట్ మళ్ళీ శ్రీకాంత్ అడ్డల్ల గారు అలాంటి స్క్రిప్ట్ రాసుకుని నాకు చెప్తే వస్తుంది. మీరు కుర్చీలో కూర్చున్నారు కదా, సూపర్ ఉంది అన్న లుక్ అది, చాలా బాగుంది అన్న. థ్యాంక్ యూ. అది షేర్ కూడా చేశాను చాలా మంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వీరాజీ ట్రైలర్ బాగా చాలా బాగుంది అన్న. అయితే ఈ మూవీలో సింగిల్ రోలా డ్యూయల్ రోల్ అన్న? సింగిల్ రోలే. అంటే కలర్ ఉంది కదా, కలర్ లేకుండా కూడా ఒక ఉంది కదా, అందు గురించి అడిగినాను. అదే ట్విస్ట్ అంటున్నారు ఆయన. సింగిల్ రోలే, సింగిల్ డ్యూయల్ డ్యూయల్ రోల్ అయితే కాదు. ఓకే ఓకే. హాయ్ వరుణ్ సందేశ్ అన్న. హాయ్. హాయ్. బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ. డెఫినెట్లీ పోస్టర్ చూశాను, ఇట్స్ వెరీ ప్రామిసింగ్. డెఫినెట్గా ఇట్స్ కూడా బ్రేక్ ద రికార్డ్స్ అనిపిస్తున్నాను. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ వరుణ్ అన్న. హాయ్. హాయ్. దిస్ ఈస్ సాగర్ ఫ్రమ్ సిరి మీడియా. హలో అన్న. మీ మీద ట్రోలింగ్స్ వస్తున్నాయి కదా, దీని గురించి మా అసోసియేషన్ ప్రెసిడెంట్కి ఏమన్నా కలవడం జరిగిందా? మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ మీది. థ్యాంక్ యూ అన్న.
అన్న మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అన్న? August 2nd విరాజీ ఇన్ థియేటర్స్. హలో అండి, క్వశ్చన్ టు డైరెక్టర్. సో ఏదైనా ఒక పని చేసేటప్పుడు హోల్ హార్టెడ్గా చేస్తాం. సో ఈ సినిమా అప్డేట్ చూసాక మీరు హోల్ హార్టెడ్, హోల్ లివర్, హోల్ కిడ్నీ అన్నీ పెట్టినట్టు అర్థమవుతుంది. సో ఈ జర్నీలో మీరు ఏమైనా సాక్రిఫైజెస్ చేశారా, పర్సనల్గా కానీ ఏమైనా సాక్రిఫైజెస్? పెళ్లి చేసుకుంటే సినిమా కోసం వెయిటింగ్ అంతే అండి, ఎవ్రీథింగ్ ఫర్ ద మూవీ. ఓకే, థ్యాంక్ యూ. హై వర్ణ అన్న, ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. హాయ్, థ్యాంక్ యూ. అసలు ఈరోజు కలుస్తాను అనుకోలేదు ఈరోజు. నైస్. అన్న ఏంటంటే ప్రమోషనల్ సాంగ్ చాలా బాగా నచ్చింది నాకు. ఒక టూ లైన్స్ ఏమన్నా వినొచ్చు అన్న మీ ఓట్? ఎస్, రేపు రిలీజ్ చేస్తాము సాంగ్. రేపా ఎల్లుండా? ఎల్లుండా, రేపే కదా. రేపు రేపు ఈవినింగ్ వీడియో కూడా వస్తుంది సాంగ్. ప్రెజెంట్ ఏమన్నా నచ్చిన టూ లైన్స్ మీ వోకల్? చిల్ బ్రో, ఏదైనా నచ్చిందే చేసే, డోంట్ కేర్ అనుకుంటూ అడిగే ముందేసే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న. హలో అన్న. హాయ్, దిస్ ఇస్ అజిత్. హాయ్. మీకు సబ్జెక్ట్ బాగా నచ్చిందని చెప్పారు కదా, సో ఈ సబ్జెక్ట్ మీకు ఇంతగా నచ్చడానికి మీ పాస్ట్లో ఏదైనా దయ్యాలు ఇలాంటివి రియల్ లైఫ్లో ఏమైనా ఇన్సిడెంట్? అది అది జస్ట్ వెరీ అది ట్రైలర్లో టీజర్లో మీరు చూసిన చిన్న థింగ్ బట్ అది మెయిన్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అది కాదు. నాకు అంటే సెకండ్ హాఫ్లో ఆయన స్టోరీ చెప్తున్నప్పుడు లిటరలీ నాకు ఒక ఒక చోట ఆయన ఆయన ఒక మ్యూజిక్ ప్లే చేస్తూ ఉండి నాకు చెప్తూ ఉంటే సీన్ నేను సార్ సార్ ఒకసారి అని చెప్పి నేను ఇట్లా చూపించాను. నాకు అంటే లిటరలీ నాకు గూస్ బంప్స్ వచ్చాయి ఆ సీన్కి. సో నిజంగా మీ హార్డ్ వర్క్ కనిపిస్తుంది స్క్రీన్ పైన, ఫ్రెష్ ఆత్మ బ్రో అండ్ అనేది. సో ఇంకోటి డైరెక్ట్ గారి క్వశ్చన్ ఒకటి. సో ఈ ఈ సబ్జెక్టు వరుణ్ గారు సెలెక్ట్ చేసుకోకపోతే ఎవరితో తీసేవారు ఈ సినిమా? కంప్లీట్లీ హైపోథెటికలే కదండి, ఎందుకంటే ఐ కెనాట్ ఇమాజిన్ ఎనీ వన్. ఎందుకంటే మొత్తం ఇంత ట్రావెల్ చేసిన తర్వాత, ఇంత షూటింగ్ అంతా చూసిన తర్వాత ఇంకెవరిని నేనైతే ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాను అండి. యా, అంటే ఇప్పుడు మీరు డైరెక్టర్గా కథ రాసుకున్నారు జస్ట్ అన్న కోసమే కదా, ఇన్ కేస్ ఇవన్నీ వర్కౌట్ అవ్వకపోతే ఏ హీరోతో ఒక ఆప్షన్ ఉంటుంది కదా అలా? వేరే స్క్రిప్ట్ ఏమైనా ఎంచుకునే ఉన్నామండి. యా, బికాస్ కాస్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. వన్స్ కాస్టింగ్ మన క్యారెక్టర్ సెట్ అయిందంటే సినిమా హాఫ్ సక్సెస్ అని నేను నమ్ముతాను బేసిక్గా. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అండి. హాయ్ బ్రో, దిస్ ఇస్ చరణ్. అంటే మీరు ఈ క్యారెక్టర్ కోసం ఎలాంటి వర్క్ చేశారు, లైక్ ఇప్పుడు లవ్ క్యారెక్టర్ కోసం, కామెడీ క్యారెక్టర్ కోసం, ఫ్యాషన్ క్యారెక్టర్ కోసం చాలా రిఫరెన్స్లు ఉన్నాయి మన టాలీవుడ్లోని. ఈ ఈ పర్టికులర్ క్యారెక్టర్ చాలా తక్కువ అనమాట, ఈ సినిమా అయితే రాలేదు. సో మీరు ఎలాంటి రిఫరెన్స్ తీసుకుని ఎలాంటి హోంవర్క్ అయితే చేశారు ఈ క్యారెక్టర్ కోసం? మంచి క్వశ్చన్, నాకు నచ్చింది క్వశ్చన్, గుడ్ క్వశ్చన్. సో నేను రెఫరెన్స్ అంటే అట్లా ఏం లేదు. నేను బేసిక్గా సినిమాలు చాలా అన్ని లాంగ్వేజెస్ మూవీస్ చూస్తా. అండ్ నాకు కొంతమంది ఇష్టమైన యాక్టర్స్ అంటే నాకు జెరెడ్ లెటో అని ఒకడు యాక్టర్, ఐ లవ్ హిస్ వర్క్, జెరెడ్ లెటో అండ్ ఎడ్వర్డ్ నార్టన్ అండ్ ఇలా కొంతమంది యాక్టర్స్ ఉన్నారు. సో ఇప్పుడు కాదు, నా చిన్నప్పటి నుంచి ఐ యూస్ టు వాచ్ దేర్ ఫిల్మ్స్. అండ్ నేను అంటే మెయిన్ నాకు ఈ ఈ సినిమాకి చెప్పాను కదా వర్క్ అంటే లుక్ కోసమే, లుక్ డిజైనింగ్కే మాకు చాలా టైం పట్టేసింది బేసిక్గా. అంటే ఎలా చేద్దాం ఎలా చేద్దాం అనుకుని ఆ తర్వాత నాకు హర్ష గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన చాలా క్లారిటీగా ఉన్నారు, నాకే కాదు సినిమాలో మిగతా క్యారెక్టర్స్ అందరికీ కూడా. నేను చెప్పాను కదా ఆయన నాకు నేరేషన్ ఇచ్చినప్పుడు మొత్తం ఆయన ప్రతి క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో యాక్ట్ చేసి చూపించారు. సో దానివల్ల నా నా జాబే కాకుండా మిగతా అందరు యాక్టర్స్ జాబ్ కూడా చాలా ఈజీ చేసేసారు ఆయన. సో మాకు బేసిక్గా అది సింపుల్గా అయిపోయింది. అది అంత మెయిన్ థింగ్, లుక్కి చాలా టైం పట్టింది. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ అది లేదు, ఒక ఒక స్నేక్ టాటూ కూడా ఇక్కడ పోస్టర్స్ ఉంది కదా. సో డైలీ ఆ టాటూ వేయడానికి ఒక 40 మినిట్స్ పట్టేది, ఎవ్రీడే మినిమం 40 మినిట్స్ పట్టేది ఆ టాటూ వేయడానికి. సో ఇలాంటి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఫర్ ద మైన్యూట్ డీటెయిల్స్ క్యారెక్టరైజేషన్కి కొంచెం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఫ్యాక్షన్ క్యారెక్టర్ అంటే బాలయ్య గారు రిఫరెన్స్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్స్కి శాండీ ఒక రిఫరెన్స్ అవుతాడే సైకోపాత్ క్యారెక్టర్స్కి? డెఫినెట్లీ, డెఫినెట్లీ. ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ అనేది మా సిస్టర్ ఈ మూవీ చూస్తుందండి, ప్రివ్యూ చూసిన తర్వాత అటు చెప్పింది. లైక్ నేను యాండీ అనే క్యారెక్టర్కి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను, వరుణ్ సందేశ్ గారు చెప్పండి ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ చేస్తారని చెప్పింది అనమాట. యా, హీ విల్ బీ ఎ రెఫరెన్స్. యా, ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హాయ్ అన్న. వర్ణ అన్న. హలో అన్న,
అన్న, విధిక అక్క సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? ప్రతి ఒక్క విషయంలో చాలా హెల్ప్ చేస్తారు కదా, కొన్ని ఒక టూ వర్డ్స్ ఏమన్నా చెప్పగలరా దాని గురించి? ఈరోజు సండేనా? ఈరోజు ఈవినింగ్ 6 o'clock వరుణ్ సందేశ్ యాండీలా ఎలా మారాడు అని తన తన ఛానల్లో ఒక ఫాలోవర్ అన్న, అదే ఇంకా రిలీజ్ కాలే, ఈవినింగ్ 6 రిలీజ్ చేస్తుంది. సో ఎంత సపోర్ట్ ఉంటుందని చెప్తున్నాను నేను మామూలుగా. నేను మీరు అంటే తన గురించి ఏమన్నా రెండు వాక్యాలు చెప్తే వినాలనుకుంటున్నాను అన్న. అంటే చెప్పాను కదా ఇప్పుడు, నేను నా కోసం ఒక వీడియోనే మొత్తం నాతో పాటు ఉండి మొన్న నేను కలర్ 9 గంటలు కలర్ చేయించుకుంటే నా పక్కనే కూర్చుని పాపం రికార్డ్ చేసి మొత్తం అది ఎడిట్ చేయించుకుని దానికి మ్యూజిక్ వేసి మొత్తం తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి చేస్తోంది. అండ్ ఇది పక్కన పెడేస్తే నిజంగా చెప్పినా కదా, నేను తను లేకపోతే నేను నా లైఫ్ అసలు ఎలా ఉండేదో ఊహించుకోలేదు. నాకు కావాల్సిన నిజంగా అంటే లాస్ట్ ఒక August 19th నాకు మాకు 8 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి. అండ్ ఈ 8 ఇయర్స్లో షీఈస్ బిన్ మై బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్. అది మాత్రం నేను ఈయనకి క్యారెక్టర్ ఎంత ఎక్కేసిందంటే, ఆవిడ నాతో ఒకసారి కలిసినప్పుడు చెప్పింది, హర్ష గారు ఏంటండి ఈ క్యారెక్టర్, ఆయన ఇంట్లో కూడా వరుణ్ లాగా రియాక్ట్ అవ్వట్లేదు, కొన్నిసార్లు యాండీ లాగా రియాక్ట్ అవుతున్నాడు. పరకాయ ప్రవేశం అంటారు కదా, అలా అయిపోయాడు ఆయనకి ఆ క్యారెక్టర్ ఎంత ఎక్కేసింది అనమాట. ఇంట్లో కూడా వరుణ్ లాగా రియాక్ట్ అవ్వట్లేదండి, కొన్ని కొన్నిసార్లు యాండీ లాగా రియాక్ట్ అవుతున్నారండి. మనం కలిసినప్పుడు చెప్పారు ఆవిడ. ఓకే అన్న, వరుణ్ అన్న. ఎస్ అన్న, మీకు కొత్త బంగారం లోకం సినిమా గుర్తుండే ఉంటుంది, మర్చిపోరు, అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. సో అన్న, నాకు ఎన్టీఆర్ అన్న సాంగ్ చెప్పాడు, అంటే నిజంగా నేనైనా ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ అంటే చాలా బాగా ఇష్టం నాకు అని ఎన్టీఆర్ అన్న ఒక ఈవెంట్లో చెప్పాడు. సో ఎన్టీఆర్ అన్న మూవీలో నీకు నచ్చిన సాంగ్ ఏంటన్న? ఒకటని ఏం చెప్తాము, చాలా ఉన్నాయి. అంటే చెప్పినా నేను హ్యాపీ అన్న. కొమరం భీముడు అది అసలు హైలైట్ సాంగ్, కొమరం భీముడు అనేది అల్టిమేట్ సాంగ్. అది ఇంకా ఒకటేముంది, బాద్షాలో సాంగ్స్ అన్ని సూపర్ ఉంటాయి, అదృష్టలో అదిరిపోతాయి, యమదొంగలో బాగుంటాయి, ఇంకా అది పెద్ద లిస్ట్ అది. ఫియర్ సాంగ్ విన్నారా? అయ్యో ఫియర్ సాంగ్ విన్నా, ఎలా అనిపించింది? హైలైట్ హైలైట్ వెయిటింగ్, నేను కూడా సినిమా కోసం ఐఎమ్ వెయిటింగ్ ఈగర్లీ. ఓకే అన్న, అన్న డైరెక్టర్ నెక్స్ట్ ఏ కాన్సెప్ట్ తీసుకుంటున్నారన్న మీరు? అంటే ఇప్పుడైతే విరాజీ తీసుకున్నారు, అంటే నెక్స్ట్ ఏ టైప్లో తీసుకుంటారు? లవ్ స్టోరీయా, లేదా మళ్ళీ సస్పెన్సా, ఏ కథ చూస్ చేసుకుంటున్నారు? August 2nd వరకు నా మైండ్లో విరాజీ తప్పిస్తే ఇంకేం లేదండి. August 2nd తర్వాత ఫస్ట్ అట్లా ప్రెస్ చేసి దాని తర్వాత స్టోరీస్ రాసుకుని ఉంటారు కదా. నేను బేసిక్గా ఎక్కువ సోషల్ అవేర్నెస్ బేస్డ్ స్టోరీస్ ఉండండి, కాకపోతే యా లవ్ స్టోరీస్ ఉంటాయి. కాదా ఆ ఓవరాల్ బ్యాక్ డ్రాప్ అయితే లవ్ స్టోరీస్ కొన్ని ఉన్నాయి, థ్రిల్లర్స్ కొన్ని ఉన్నాయి, మెనీ మెనీ జానర్స్ ఉన్నాయి. బట్ రైట్ నౌ ఓన్లీ విరాజే. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. అన్న వర్ణ అన్న, అన్న మీరు మన ఈ మూవీ గురించి ఫుడ్ డైట్ ఏమైనా ఫాలో అయ్యారా? ఫుడ్ గురించి అంటే ఫుడ్ డైట్ ఏమైనా ఫాలో అయ్యారా మూవీ గురించి? ఫాలో అయ్యాను, నాకు ఏది నచ్చితే అది తిన్నాం. అదే అన్నా అడుగుతున్నా, అంటే యాండీ క్యారెక్టర్ లాగా ఏమన్నా ఫుడ్ డైట్ ఎలా ప్లాన్ చేసుకున్నారా అని. ఆలియో ఏలియో అంటే స్పెగెటి, అది యాక్చువల్గా అది ఒక చిన్న రెసిపీ అనమాట. సో అది అది మొన్న ఒక దానిలో చేసాము, ఒక ప్రమోషన్లో ఆ స్పెగెటి చేసాము. ఎందుకంటే ఈయన నాకు కూడా తెలియదు సినిమా అంతా, ఈయన చెప్పారు ఆంటీ స్పెగెటి అంటే ఇష్టం సార్ అని. అవునా, ఓకే అదే స్పెగెటి తిందాం అనుకున్నా. అంటే మీ హెయిర్ స్టైల్ చూసాక నాకు అలా అనిపించింది, ఫుడ్ ఐటమ్ ప్లాన్ చేసుకున్నారేమో అని. లేదు లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఫర్ ద మూవీ అన్న. థ్యాంక్ యూ, లవ్ యూ అన్న. థ్యాంక్ యూ, లవ్ యూ. హలో అన్న, వరుణ్ అన్న. హాయ్ హాయ్. యా బిగ్ బాస్ ముందు, బిగ్ బాస్ తర్వాత. సో చూస్తే మీ కెరియర్ బిగ్ బాస్ తర్వాత అన్ని డిఫరెంట్ జోనర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇది ఇంటెన్షనల్గానా, లేకుంటే మీకు వచ్చే స్క్రిప్ట్స్ అలాంటి? అంటే 105 రోజులు అక్కడ ఉన్న తర్వాత చాలా కొంచెం నాకు నేను ఆలోచించడానికి చాలా అవకాశం ఉండింది అనుకుంటా. అండ్ అప్పుడు నేను చాలాసార్లు అనలైజ్ చేసుకుని ఆలోచించి, ఇప్పుడు సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ ఫిల్మ్స్ హ్యావ్ సో మెనీ, చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి అది. అండ్ వాట్ ఐ కెన్ డూ ఫర్ మై సెల్ఫ్, వాట్ ఐ కెన్ డూ యాజ్ అన్ యాక్టర్ అనేది, దానికి నేను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్సే చేద్దాం అనుకుంటున్నాను. అండ్ యా, దట్స్ వాట్ ఐమ్ ట్రయింగ్ టు డూ. అంటే ఇప్పుడు మీరు రిజల్ట్ ఇఫ్ యూ కీప్ ఇట్ అసైడ్, ఇందువలనలో ఐ ప్లేడ్ అ డిఫరెంట్ క్యారెక్టర్, ఇట్ డిడెంట్ అండ్ దెన్ మైకిల్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను, తర్వాత మళ్ళీ నిందాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఇప్పుడు ఇది తీసుకుంటే ఇది డిఫరెంట్ క్యారెక్టర్. సో నేనేంటంటే ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్, అండ్ ఐమ్ ట్రయింగ్ టు ప్లే డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
ఓకే యా సో మచ్ అడ్మిరేషన్ ఫర్ యువర్ డెడికేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ వెరీ డేర్ స్టెప్ టు బి ప్రమోటెడ్ లైక్ ద క్యారెక్టర్ థ్యాంక్ యూ ప్లీజ్ ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ ఆన్ ఆగస్ట్ 2nd థ్యాంక్ యూ హర్ష అన్నకి నెక్స్ట్ క్వశ్చన్ యా మీరు న్యూరో సైన్స్లో పిహెచ్డి అన్నారు కదా సో ఈ క్యారెక్టర్ ఎక్కడైనా మీరు రియల్ ఇన్స్పిరేషనా లేకుంటే స్టోరీ మీ పిహెచ్డి జర్నీలో జరిగిండేరా ఎలా అంటే మూవీ ట్రైలర్ చూడంగానే మనకి సైకో రిలేటెడ్ అనిపిస్తుంది కదా సో అలా మూవీలో ఒక క్యారెక్టర్ అండి బేసిక్ యాండీ అనేది సో యాండీ క్యారెక్టర్ ఎలా ఉంటారు అనుకున్నప్పుడు నేను చూశాను కదండి అంటే చాలామందిని చూస్తుంటాను సో వాళ్ళల్లో ఓకే యాండీ ఇలా ఉంటారు ఇలా ఉంటారు అని ఒక్కొక్క పిక్ ఒక్కొక్క క్యారెక్టర్ పిక్ చేసుకొని ఒక ఈ డిజైన్ చేయడం జరిగింది అండ్ యా న్యూరో సైన్స్ అనేది సైకలాజికల్ ఆస్పెక్ట్లో అయితే ఒక విధంగా హెల్ప్ అయిందండి మీరు చూస్తున్నారా మిగతా 9 క్యారెక్టర్స్ ఉన్నారు కదా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కైండ్ ఆఫ్ మెంటాలిటీ అనమాట సో అక్కడైతే క్యారెక్టర్ డిజైన్కి అయితే బాగా హెల్ప్ అయింది యా ఓకే ప్రొడ్యూసర్ గారు కానీ హలో అండి యా ట్రైలర్ చూస్తుంటే కొద్దిగా స్టఫ్ బాగుంది సబ్జెక్ట్ బేస్డ్ లాగా ఉంది సో పాన్ ఇండియా వెళ్ళొచ్చు అండ్ సో ఎనీ ఛాన్సెస్ లేదు ఇది తెలుగు ఫిలిం అనుకుని చేసాము అట్లాగే రిలీజ్ చేస్తాం ఓకే యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ టీం అందరికి హాయ్ అండి అందరికి కంబైన్డ్కి వచ్చాను పిహెచ్డి న్యూరో సైన్స్ చేసి ఒకసారి మళ్ళీ అట్లాగే ప్రొడ్యూసర్ కారంటే ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ అనిపిస్తున్నారు అట్లాగే కంబైన్డ్గా ఏంటంటే ఒక సీనియర్ హీరోని ఒక జూనియర్ ఫస్ట్ పిహెచ్డి న్యూరో సైన్స్ చేసిన ఒక పిహెచ్డి స్కాలరు ఒక ప్రొడ్యూసర్ నమ్మి సినిమా చేస్తున్నారు సక్సెస్ కావాలని అట్లాగే యూబైఏ అని చెప్పారు మళ్ళీ మినిమం డిగ్రీ ఉండాలంటున్నారు అంటే మామూలు మినిమం డిగ్రీ చదివిన వాడికి అర్థం కాదు సినిమా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ లేదండి అది కాదు ఆయన ఆయన మామూలుగా ఆయన డైలాగ్ కదా అది ఊరికే అన్నాం కానీ ఈ సినిమా అందరూ చూడొచ్చు అందరికీ అర్థమవుతుంది అందరూ సినిమాని బాగా రిస్పెక్ట్ చేస్తారు ఏదైతే ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఈ ఇదేంటి సబ్స్టెన్స్ యూస్ ఉంది ఇది ఇది ఉంది ఇక్కడ డ్రగ్స్ చేస్తున్నారనే వాళ్ళందరికీ కూడా ఆగస్ట్ 2nd సినిమా చూసిన తర్వాత చాలా గర్వపడతారు చాలా అంటే ఒక 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 రెస్పాన్సిబిలిటీ ఒక అవేర్నెస్ అనేది ఈ సినిమా ద్వారా డైరెక్టర్ హర్ష గారు క్రియేట్ చేస్తారు ఖచ్చితంగా అల్టిమేట్గా అది బాగుంది మంచి మెసేజ్ ఇస్తే ఇప్పుడున్న డ్రగ్ పెడ్లర్స్ యాంగిల్లో డ్రగ్ అనేది యూజ్ చేయొద్దు మెసేజ్ ఇస్తే సొసైటీకి యూత్కి మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతారు ప్రొడ్యూసర్ గారికి కూడా కొత్త బలం వస్తుంది అట్లాగే డైరెక్టర్ గారు కూడా ఇంకో సినిమా అన్న యాంగిల్లో ఉంటుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మీరు చెప్పింది 110% ఉంటుంది అంటే చెప్తున్నాను కదండి మీరు సినిమా చూసిన తర్వాత మీరు సినిమా చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా గర్వపడతారు ఇలాంటి ఒక సినిమా వచ్చిందని అది మాత్రం నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను హాయ్ సార్ హలో హలో మై నేమ్ ఇస్ బిఎస్ రెడ్డి హాయ్ హాయ్ నేను కూడా షార్ట్ ఫిల్మ్స్ అయితే చేస్తాను అన్నమాట ఓకే నైస్ అయితే నాకు ఈ ట్రైలర్ చూసినాక ఈ ట్రైలర్ అయితే హిట్ పబ్లిక్లో ఈజీగా రీచ్ అయిపోతుంది మూవీ చూడటానికి ఈజీగా ఆడియన్స్ ఎంగేజ్ చేస్తుంది ఈ ట్రైలర్ అయితే సో ట్రైలర్ హిట్ అయింది కదా సార్ ఇలా ట్రైలర్ హిట్ అయిన మూవీస్ కూడా సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అలా మన సినిమా తరపు నుంచే ఉన్న సెకండ్ ట్రైలర్ వస్తుందా సినిమాకు ముందు రోజు యాక్చువల్గా ఈ ట్రైలర్ కట్ చేయడం అనేది చాలా బిగ్ టాస్క్ అండి ఎందుకంటే థ్రిల్లర్ మూవీస్కి చాలా తక్కువ రివీల్ చేయగలం సో సెకండ్ ట్రైలర్ అనేది మళ్ళీ ఎక్కడ మెయిన్ పాయింట్స్ ఎక్కడ రివీల్ అయిపోద్దని భయం అండి అంతే దాని నుంచి ఇంకేం లేదు సో సింగిల్ ట్రైలర్ అండ్ మీరు చెప్పారు హిట్ అనే సినిమా కూడా అలాగే ఉంటుంది ఫిక్స్ థ్యాంక్ యూ ఆల్ సో మీరందరి సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి విరాజీ మూవీ టీంకి సో ప్లీజ్ అందరు కూడా సకుటుంబ సపరివార సమేతంగా ఆగస్ట్ 2nd థియేటర్స్కి విజిట్ చేయండి విరాజీని విజయవంతంగా సక్సెస్ఫుల్గా రన్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఏ సినిమాకైనా మళ్ళీ 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 చెప్తున్నాను మనకు కావాల్సింది మీడియా థ్యాంక్ యూ ఆల్ దయచేసి గమనించండి టీమ్ని ఎవరు ఇబ్బంది పెట్టొద్దు